స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ అన్సెన్సార్ ఆంధ్రప్రదేశ్ లో ఒక కొత్త పార్టీ పురుడు పోసుకోబోతోంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో చాలా పార్టీలు ఉన్నాయి అధికార పార్టీని దించడానికి మా ప్రయత్నం అంటూ కూడా ప్రజల్లోకి వెళుతున్నారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త పార్టీతో ముందుకు రావాలి అని అనుకుంటున్నారు ఆయన మరెవరో కాదు రామచంద్ర యాదవ్ అసలు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త పార్టీ అవసరం ఆవశ్యకత ఉందా ఆ పార్టీతో ఎవరి ఓట్లు కొల్లగొట్టాలని అనుకుంటున్నారు ఆ పార్టీ స్థాపన వెనుక ఎవరి ఉద్దేశమైనా ఉందా లేకపోతే రామచంద్ర యాదవ్ మాత్రమే ఆ పార్టీ పెట్టాలని అనుకుంటున్నారా ఎందుకంటే రామచంద్ర యాదవ్ వ్యాపారవేత్త రాజకీయ నాయకులు కూడా అసలు ఆయనతోనే నేరుగా మాట్లాడదాం హలో రామచంద్ర యాదవ్ గారు వెల్కమ్ టు ఆర్టీవీ స్టూడియో రామచంద్ర యాదవ్ గారు ఈ ఆర్టీవీ అన్సెన్సార్ షోలో మేము అడిగింది మీరు చెప్పింది ఎటువంటి సెన్సార్ లేకుండా ఉన్నది ఉన్నట్లుగా ప్రజలకు చూపిస్తాం మీరు ఆ హాట్ సీట్లో కూర్చునే ముందు మరొకసారి ఆలోచించుకోండి ఎటువంటి క్వశ్చన్కైనా ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా ప్లీజ్ సార్ రామచంద్ర యాదవ్ గారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే వైసీపీ ఉంది టీడీపీ ఉంది జనసేన ఉంది బీజేపీ ఉంది మీరు మరో కొత్త పార్టీ ఎందుకు పెట్టాలని అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నాయనేది పక్కన పెడితే ఈ రాష్ట్రంలో సుదీర్ఘ కాలం పాటు అధికారంలో ఉన్న పార్టీలు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఆ తర్వాత వచ్చిన తెలుగుదేశం పార్టీ కావచ్చు ఇప్పుడున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇప్పటి వరకు గత ముప్పై నలభై సంవత్సరాల నుండి ఏ ఒక్క వర్గానికైనా ఏ ఒక్క రంగంలో అయినా అభివృద్ధి చేశామని చెప్పి చెప్పగలరా వ్యవసాయ రంగం తీసుకోండి ఇండస్ట్రియల్ పరంగా తీసుకోండి అదేవిధంగా ఈ రాష్ట్రంలో నూటికి ఎనభై ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ ఉన్న వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఏ ఒక్క రంగంలో అయినా ఆర్థికంగా కావచ్చు సామాజికంగా కావచ్చు విద్యాపరంగా కావచ్చు అంత ఆంధ్రప్రదేశ్ అంత ఉనికిలో ఉందా అంత అభివృద్ధిలో ఉందా అభివృద్ధిలో ఉంది అని మీరు అనుకుంటున్నారా ఈరోజు దేశం మొత్తం మీద స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో రాష్ట్రాలు విడిపోయాయి ఈ రాష్ట్రాలు విడిపోయిన వెంటనే ఆ రాష్ట్రాలకి ఒక ప్లానింగ్ ఉంటుంది ఒక పద్ధతి ప్రకారం రాజధాని కావచ్చు డెవలప్మెంట్ కావచ్చు అన్ని రకాలుగా చేస్తున్నారు కానీ ఈ రాష్ట్రం విడిపోయిన తొమ్మిది సంవత్సరాలు అవుతున్నా కనీసం రాష్ట్రానికి పలానా రాజధాని చెప్పుకోలేని పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది రామ్ రామచంద్ర యాదవ్ గారు ఒక్కసారి నేను మధ్యలో మీకు ఆపుతున్నాను ఎందుకన్నానంటే ముందు ఈ నాలుగు పార్టీల పేరు చెప్పాను ఇంకా చాలా పార్టీలు ఉన్నా కాంగ్రెస్ ప్రస్తుతం ఎంత ఉనికిలో ఉందో మనం చూసుకోవచ్చు ఇంకా చిన్న చింతగా పార్టీలు ఉన్నాయి నేను మీరు పెట్టబోయే పార్టీ కూడా ఆ ఉనికి చాటుకునే పార్టీగా ఉంటుందా ఉనికి లేని పార్టీగా కేవలం స్థాపించిన పార్టీగా మాత్రమే ఉంటుందా అందుకే చంద్రబాబు పార్టీ ఉంది టీడీపీ ఉంది జగన్ వైసీపీ ఉంది బీజేపీ ఉంది జనసేన పవన్ కళ్యాణ్ పార్టీ ఉంది ఇవన్నీ కొంచెం ఫైట్ చేస్తూ ఉన్నాయి ఎక్కువ ఉనికిలో ఉన్నాయి మీరు కూడా పార్టీ స్థాపించి కేవలం ఒక ఉనికి లేని పార్టీగా ఉంటుందా లేకపోతే ప్రపంచంలో సృష్టించే పార్టీగా ఉంటుంది నూటికి నూరు శాతం ఈ ఇరవై మూడున ప్రారంభించబోయే నూతన పార్టీ వచ్చే ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా ఒక సంచలనాలను సృష్టిస్తుంది ఇరవై నాలుగు ఎన్నికల్లో కీలకం కాబోతుంది కేవలం పోటీ కోసమో లేదా ఓట్ల కోసమో పర్సంటేజ్ల కోసమో అయితే మాత్రం కాదు నూటికి నూరు శాతం ఇరవై నాలుగు ఎన్నికల్లో మా బలం ఏంటనేది చూపించుకోవడానికి సిద్ధంగా ఈ ఇరవై మూడుని మీరు అనౌన్స్ చేయబోతున్నారు ఎస్ ఏం పార్టీ పేరేంటి ఇరవై మూడుని చెబుతాను ముందు కొంచెం లీక్ ఏమిరా

వాళ్ళు చేస్తున్నారా లేదా ఎందుకంటే ఎందుకు అడుగుతున్నారు ఎందుకంటే ఏ పార్టీ మీటింగ్ ఈవెన్ పవన్ కళ్యాణ్ వచ్చినా వైసీపీ నాయకుల దగ్గర నుంచి వచ్చినా ఎవరి దగ్గర నుంచి వచ్చినా అందరూ కుల రాజకీయాలు చేస్తున్నారని అంటున్నారు మీరు కూడా బీసీ నేతల దగ్గరికి బీసీ జనా అని చెప్తున్నారు బీసీ నేతలు ఎక్కువ వాళ్ళని మీట్ అవుతూ ఉన్నారు సో ఎక్కువగా కుల ప్రస్తావన వస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అందుకే మీరు కూడా కుల రాజకీయాలు మీరు కుల అనుకుంటున్నారా ప్రజల కోసమే రాజకీయాలు లేకపోతే ఆంధ్రప్రదేశ్లో నిజంగా కుల ఉన్నాయా లేవా అది కూడా చెప్పడానికి ఆన్సర్ కులం లేకుండా రాజకీయం లేదు అలాగని కేవలం కులంతో రాజకీయం కుదరదు నేను ప్రజా రాజకీయం చేయబోతున్నాను ఇప్పటి వరకు ఉన్న ఈ పార్టీలన్నీ కూడా దోపిడీ రాజకీయం చేశారు హత్యా రాజకీయాలు చేశారు వెన్నుపోటు రాజకీయాలు చేశారు అయితే ఈ నూతన రాజకీయ పార్టీ నూటికి నూరు శాతం ప్రజా రాజకీయం చేయబోతోంది ఈ రాష్ట్రంలో రైతులకు మద్దతుగా యువతకు మద్దతుగా ముఖ్యంగా మీరు అన్నట్టు బీసీఎస్సి ఎస్టీ మైనారిటీ వర్గాలు ఏదైతే వెనకబడిన వర్గాలు ఏదైతే ఉన్నాయో ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ వర్గాలన్నింటినీ కూడా కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఈ పార్టీలో ఉపయోగించుకుంటున్నాయి తప్ప ఈ వర్గాల అభివృద్ధి కోసం ఏం చేశాయి పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగువాడి ఆత్మగౌరవం పేరుతో వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచిన వర్గాలు ఏవైంటే బీసీ వర్గాలు ఆ రోజు ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళు చేసిన ప్రధాన ప్రామిస్ ఏది మురళీధరన్ కమిషన్ని మేము అమలు చేస్తాము ఈ రాష్ట్రంలో రిజర్వేషన్కి సంబంధించి రివైజ్ చేస్తాము ఉన్న పర్సంటేజ్ ప్రకారం మేము రిజర్వేషన్లు అమలు చేసే కార్యక్రమం చేస్తామన్నారు ఈ రాష్ట్రాన్ని సుదీర్ఘ కాలం పాటు పరిపాలించిన తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిది వరకు అధికారంలోకి వచ్చారు చాలాసార్లు అధికారంలోకి వచ్చారు ఏ ఒక్కసారి కూడా కనీసం ఆ దిశగా ప్రయత్నం కూడా చేయలేదు మిగిలిన రంగాల్లో కావచ్చు విద్యారంగంలో కావచ్చు లేదా బిజినెస్ పరంగా కావచ్చు ఈరోజు ఎంతమందిని విదేశీ విద్యకు పంపించారు ఎంతమందికి ఇండస్ట్రియల్గా సపోర్ట్ చేశారు ఎంతమందికి బిజినెస్ పరంగా సపోర్ట్ చేశారు అదేవిధంగా పొలిటికల్గా తీసుకోండి రాజకీయంగా కేవలము ఉత్సవ విగ్రహాలు లాంటి మీరు పదవులు ఇవ్వడము పూర్తిగా అధికారాలన్నీ మీ కంట్రోల్లో పెట్టుకోవడము చేస్తున్నారు తప్ప రియల్గా ఈ వర్గాల డెవలప్మెంట్ కోసం ఏం చేస్తున్నారు అన్ని ఒకటి తెలుగుదేశం పార్టీ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో తప్పుడు హామీలతో తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము బీసీలను పూర్తిగా వంచింది అప్పటి వరకు బీసీ అంటే మేమంతా ఒకే వర్గం అని చెప్పుకునే వాళ్ళు ఆ తర్వాత తన రాజకీయ పబ్బం కోసము పూర్తిగా కులాల వారీగా విడదీసి కార్పొరేషన్ల వారీగా విడదీసి యాభై ఆరు కార్పొరేషన్లు ఇచ్చి ఒక్క కార్పొరేషన్ కూడా ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా ఏమాత్రం అభివృద్ధి కోసం సహకరించకుండా పూర్తి చేసిన ఘనత కేవలం జగన్మోహన్ రెడ్డికే దక్కింది ఈ వర్గాలన్నింటినీ అన్యాయం చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డికే దక్కింది ఆ విషయాన్ని అందరూ గమనించారు వీళ్ళు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు ఏ విధంగా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు అనే దాన్ని ఈరోజు బీసీ వర్గాలు గమనించారు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు తీస్తున్నారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో యువతను ఏ విధంగా అన్యాయం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని వలసలు ఈరోజు దేశంలో ఎక్కడా జరగడం లేదు చదువుకోవాలంటే బయటకు వెళ్ళాలి ఉద్యోగం చేయాలంటే బయటకు వెళ్ళాలి చిన్న చిన్న ఉద్యోగాల కోసం ఈరోజు మా రాయలసీమ ప్రాంతం లాంటి చోట తీసుకుంటే మొత్తం బెంగళూరు చెన్నై ఇటు వెళ్తున్నారు కోస్తా ఇటు ప్రాంతంలో తీసుకుంటే హైదరాబాద్ వస్తున్నారు ఇంకో చోటకి వెళ్తున్నారు ఏ రాష్ట్రం ఏమన్నా మనమేమన్నా ఎడారి ప్రాంతంలో ఉన్నామా ఇండస్ట్రియల్గా డెవలప్ చేయడానికి అవకాశం లేదా చెప్పండి ఇండస్ట్రియల్ గా డెవలప్ చేయకపోగా మరీ ముఖ్యంగా ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఉన్న కంపెనీలు ఉన్న ఫ్యాక్టరీలను కూడా డెవలప్ పోర్టులు డెవలప్ చేస్తున్నాం కొత్త కంపెనీలు తీసుకొస్తున్నాం పెట్టుబడులు తీసుకొస్తున్నాం వైసీపీ చెప్తోంది నిజం చెప్పండి రామచంద్ర యాదవ్ గారు మీ కోపం వైసీపీ పైన పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి పైన లేకపోతే మీ పార్టీ వెనుక అనే ఉద్దేశం ఏమన్నా ఉందా మీ కొత్త పార్టీల మీద కాదు పెద్దిరెడ్డి రామచంద్రారాయణ లాంటి వ్యక్తుల మీద కాదు వ్యవస్థలో జరుగుతున్న దోపిడీ మీద వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాల మీద మీరు అన్నారు పోర్టులు అంటున్నారు కంపెనీలు అంటున్నారు ఏం తీసుకొస్తున్నారు ఉన్న సహకార డైరీలు అన్నింటినీ కూడా అమ్ములు కమ్మేశారు అదేవిధంగా పోర్టులన్నీ కూడా ఆదాని కంపెనీకి అమ్మేశారు ఈరోజు విద్యార్థుల జీవితాలను తీసుకెళ్లి బైజ్యూస్ కమ్మేశారు అదే విధంగా ఈ రోజు ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ తీసుకుంటే మీ సొంత కంపెనీ జగన్మోహన్ రెడ్డి గారి జోబు కంపెనీ తీసుకొని వచ్చి షీడి సాయి ఎలక్ట్రికల్స్ కమ్మేశారు నూటికి నూరు శాతం ఈ రోజు ఆరు వేల ఏడు వందల కోట్లు ఎక్కడి నుండి తీసుకొని వచ్చి పెట్టారు ఎందుకు పెట్టారు బయట రాష్ట్రాల్లో అంతా కూడా ఎంతకిస్తున్నారు ఇస్తున్నారు స్మార్ట్ మీటర్స్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎంతకిస్తున్నారు ఇస్తున్నారు దీని వెనక జరుగుతున్న స్కాములు ఎన్ని వీటన్నింటికి ప్రజలందరికీ అన్ని పూర్తి ఆధారాలతో ప్రజలు తెలుసుకున్నారు ఖచ్చితంగా వీళ్ళకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఉన్నారుచంద్ర యాదవ్ గారు పవన్ కళ్యాణ్ చెయ్యి ఎందుకు వదిలేదు సార్ గ్లాస్ అని ఎందుకు పక్కన పెట్టారు మీరు గ్లాస్ పార్టీ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేస్తున్నారు మీరు ఎందుకు వదిలేదు సార్ మీరు అడిగే క్వశ్చన్లోనే తేడా ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీని ఫ్యాన్ పార్టీ అనలేదు తెలుగుదేశం పార్టీని సైకిల్ పార్టీ అనలేదు జనసేనాని గ్లాస్ పార్టీని ఒక చిన్న గ్లాస్ పార్టీ అనగా కాదు అంటే అందరిని ఒకే రకంగా చూడండి మీరు ఒకే రకంగా జనసేన పార్టీ జనసేన గురించి నేను చెప్తాను అన్నది కాదు గ్లాస్ పార్టీ అన్నందుకు మీకు కోపం వచ్చింది ఖచ్చితంగా వస్తుంది మరి ఎందుకు సార్ మీరు పవన్ కళ్యాణ్ పార్ట్ అంటే జనసేన పార్టీ దాని దాని నేను జనసేన గ్లాస్ పార్టీ అంటే మీకు ఎందుకు కోపం వచ్చింది మీరు అందరినీ ఒకే రకం బింగ్ అండ్ మీడియా మీరందరినీ ఒకే దృష్టితో చూడాలి అనే ఉద్దేశమే తప్ప నేను జనసేన గురించి మాట్లాడారని ఇంకొక పార్టీ గురించి మాట్లాడని కాదు ఇక్కడ విషయం జనసేన పార్టీ విషయానికి తీసుకొని వస్తే జనసేన వదిలేయడానికి నాకు చాలా కారణాలు ఉన్నాయి ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఓకే ఆవేశపరుడు నిజాయితీ పరుడు ఈ సమాజానికి ఏదో చేయాలనే ఆలోచన ఉన్నవారు కానీ పార్టీ విషయానికి తీసుకొస్తే రాజకీయంగా అన్ని రకాలుగా జనసేన పార్టీ పూర్తిగా విఫలమైంది ప్రజల్లోకి వెళ్ళడంలో కావచ్చు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పార్టీ కార్యకర్తలుగా మలుచుకోవడంలో కావచ్చు అన్ని రకాలుగా విఫలమయ్యారు ఈరోజు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఉన్న పరిస్థితులకి ఈరోజు ఇప్పుడున్న పరిస్థితులకి ఏమైనా తేడా ఉందంటారా జనసేన పార్టీకి సంబంధించి సో నేను అక్కడ నాకున్న పరిస్థితుల్లో పొంగనూరు నియోజకవర్గంలో ఒక రాక్షసుడితో యుద్ధం చేస్తున్నాను చేయాలనుకుంటున్నప్పుడు నాకు పార్టీల పరంగా కావచ్చు ఇంకో రకంగా కావచ్చు నాకు ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండకూడదు కాబట్టి నేను ఇండివిజువల్గా ఫైట్ చేస్తున్నాను ఆ తర్వాత పొంగనూరు నియోజకవర్గం ఏముంది అది చిత్తూరు జిల్లా కావచ్చు రాయలసీమ కావచ్చు రాష్ట్రం మొత్తం మీద కావచ్చు ఇక్కడ జరుగుతున్న పరిణామాలు రాజకీయంగా కావచ్చు మిగిలిన అన్ని రంగాల్లో కావచ్చు పార్టీ మీద వెళ్ళాల్సి వచ్చినప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు నాకు పార్టీ నుండి ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ నుండి సపోర్ట్ కోరుకుంటాము ఆ పార్టీ నుండి అన్ని రకాలుగా ఒక రకమైన ఈక్వల్ దీంతో ఉన్నప్పుడు పార్టీ నుండి సపోర్ట్ ఉన్నప్పుడు మనం చేయగలం కానీ అక్కడ ఉన్న ఇబ్బందులు నాకున్నాయి వాటి గురించి నేను ఇప్పుడు ఎక్కువ చెప్పుకోదలుసుకోలేదు మా ఎడిటర్స్ మిమ్మల్ని క్వశ్చన్స్ అడగడానికి సిద్ధంగా ఉన్నారు ప్రసాద్ కేంద్ర హోం మంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కలవాలంటే ముఖ్యమంత్రులకు కూడా అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో అలాంటిది రామచంద్ర యాదవ్ నేరుగా ఎందుకు దొరికింది మీ ఉన్న వ్యక్తి ఎవరు నా ఇందులో ఎవరు లేరు పుంగనూరు పొంగనూరులో నేను రైతు బేరు నిర్వహించినప్పుడు ఆ రోజు అక్కడ జరుగుతున్న జరిగిన సంఘటన గురించి ఆ రోజు నా మీద ఏ విధంగా నా మీద నా కుటుంబం మీద హత్యా ప్రయత్నం చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన గూండాలు రౌడీలు సుమారు మూడు గంటల పాటు నా ఇంటి మీద దాడి జరిగితే ఐదారు వందల మంది రౌడీలు గూండాలు వచ్చి కనీసం లోకల్ పోలీసు వ్యవస్థ స్పందించలేదు ఎస్పీ గారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు డిఐజీ గారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు ఇంత జరుగుతున్నా లోకల్గా గవర్నమెంటు ఇందులో పూర్తిగా సహకారం ఉంది అని నేను ఏదైతే చెప్పానో నేను పూర్తిగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో హోమ్ మినిస్టర్ గారిని రిప్రజెంటేషన్ పంపించడం జరిగింది ఆయన నాకు కాల్ చేసి కలవడానికి అవకాశం ఇచ్చారు కలిసిన తర్వాత ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ కావచ్చు నాకున్న ప్రాణహాని దృష్ట్యా నాకు సెక్యూరిటీ ఇవ్వడం కూడా జరిగింది అంతే తప్ప దీని వెనక ఎవరు పార్టీలు లేరు ఏ వ్యక్తులు లేరు అంటే మీ పార్టీ నడిపిస్తున్నది మొత్తం ఇదంతా చేస్తుంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే మీరేమంటారు ఎవరు నడిపిస్తున్నదంటే నడిపిస్తున్నారా ఇది చిన్నపిల్లల మాటలు అంటాను ఎందుకు ఎందుకు మీకు ఎందుకు అలా అనిపిస్తుంది అంటే మీరు సామాజికంగా పైకి రావడానికి ఒక ఎదుటి వ్యక్తిని ఆడుకోవాలి కనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నన్ను నడిపిస్తున్నాడో నన్ను ఇబ్బంది పడుతున్నాడో రాష్ట్రం అంతా తెలుసు మీరు ప్రత్యేకంగా దాని గురించి ఇంకో రకంగా అడగాల్సిన అవసరం లేదు ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో నేను ఎన్నికల్లో వచ్చినప్పటి నుండి ఈ రోజు వరకు పుంగనూరు నియోజకవర్గంలో నా మీద జరుగుతున్న దాడులు కావచ్చు నా మీద జరుగుతున్న తప్పుడు కేసులు కావచ్చు నా చుట్టూ ఉన్న నా అనుచరులు కావచ్చు నాకి సంబంధించిన నాయకుల మీద కావచ్చు వాళ్ళ ఆస్తుల మీద కావచ్చు వాళ్ళని వ్యక్తిగతంగా ఇబ్బందులు పెట్టడం కావచ్చు ఇవన్నీ రాష్ట్రం అంతా తెలుసు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాకు సపోర్ట్ చేస్తున్నాడంటే అది ఒక రకమైన ఆశాస్పదం ఆయన కూర్చున్న మరి ఓకే ఒక రామచంద్ర యాదవ్ గారు కొత్త పార్టీ ద్వారా యువతకి ఎలాంటి పిలుపులు ఇవ్వబోతున్నారు అంటే మీరు యువతకి ఏం సందేశిస్తారు పార్టీకి సంబంధించిన విధి విధానాలు పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలు పూర్తిగా ఇరవై మూడవ తేదీన వెల్లడిస్తాను యువతకు నేను ఏం చేయబోతున్నాను అదేవిధంగా రైతులకు ఏం చేయబోతున్నాను అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన అభివృద్ధికి ఏం చేయబోతున్నాను అనే దాని మీద పూర్తి క్లారిటీ ఇస్తాను ఎస్ రామచంద్రరావు గారు బేసిక్గా ఒక పార్టీ నిర్మాణం స్థాపించాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధాన ఆయుధం వనరులు ఆర్థిక సంబంధించిన వనరులు కానీ ఇప్పటికీ మీరు ఇరవై మూడవ తారీఖు పార్టీ స్థాపించి ప్రకటించబోతున్నారు రాష్ట్రం అంతా కూడా మీరు సింహగార్జున పేరు మీద పూర్తిగా కూడా అన్ని బీసీ సంఘాలతో కలవబోతున్న పరిస్థితి కానీ నిజంగానే పార్టీని నిలబెట్టి నూట ఐదు స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టే సత్తా రామచంద్ర యాదవ్కి ఉందా ఇక్కడ రామచంద్ర యాదవ్ అనేది కాదు ఇంపార్టెంట్ రాబోయే రాజకీయ పార్టీ ప్రజల పార్టీ ప్రజా రాజకీయం దిశగా ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వస్తున్న పార్టీ ఖచ్చితంగా ఈ పార్టీని ప్రజలు నడిపిస్తారు ఖచ్చితంగా ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ పార్టీ ఏంటనేది మీరు చూస్తారు ఇదే పార్టీ మీద ఇదే బీసీ కార్డు తీసుకొని గతంలో చాలా పార్టీలు పెట్టిన పరిస్థితులు ఉన్నాయి ఈరోజు చాలా పెద్ద వ్యక్తులు మీకంటే పెద్ద వ్యక్తులు మనం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి లాంటి వ్యక్తి పూర్తిగా ఏమైనా పరిస్థితి మనం చూడొచ్చు పవన్ కళ్యాణ్ రెండు స్థానాల్లో కూడా తన ఓటమిని గురైన పరిస్థితి ఇటువంటి వ్యక్తులు చరిష్మా కలిగిన వ్యక్తులు కూడా ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కడా సక్సెస్ కాలేని పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో ఎక్కడో పొంగనూరులో ఉన్న ఒక రైతు బిడ్డగా ఉన్న రామచంద్ర యాదవ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తన హవాని చూపించాలి అనుకుంటే మీ వెనకాల ఎవరో ఒక అదృశ్యమైన శక్తి లేకపోతే రామచంద్ర యాదవ్కి ఇది వీలవుతుందా నూటికి నూరు శాతం నా వెనక లేరు నా వెనకున్నదల్లా ప్రజలు నాకు ఒక ఆశయం ఉంది నేను ఒక లక్ష్యంతో వచ్చాను ఒక ఆశయంతో వచ్చాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అక్కడ పొంగనూరు నియోజకవర్గానికి సంబంధించిన అన్యాయాలపైన కావచ్చు అభివృద్ధి పూర్తిగా ఆగడం వల్ల కావచ్చు అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు చేస్తున్న అన్యాయాల వల్ల కావచ్చు వీటి మీద విసుగు చెందే ఇక్కడ వ్యవస్థలో మార్పు రావాలి రాజకీయంగా మార్పు రావాలని ఆ రోజు నేను రాజకీయంగా ముందుకు రావడం జరిగింది ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితులు కూడా స్టడీ చేయడం జరిగింది గత నాలుగు సంవత్సరాల నుండి రాష్ట్ర పర్యటనలు చేస్తున్నాను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని వర్గాల నాయకులతో కావచ్చు మేధావులతో పాటు కలుస్తున్నాను ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థల్లో పూర్తిగా దోపిడీ వ్యవస్థ నడుస్తోంది ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన నాయకులు మారుతున్నారు ముఖ్యమంత్రులు మారుతున్నారు తప్ప వ్యవస్థలో జరుగుతున్న పరిణామాలు మారడం లేదు రైతుల పేరు చెప్పి దోపిడీ చేస్తున్నారు ఈరోజు నీటి ప్రాజెక్టుల పేరు చెప్పి ఇన్ని వేల కోట్ల రూపాయల సంవత్సరానికి దోపిడీ చేస్తున్నారు ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నారన్న వీళ్ళు పోలవరం ప్రాజెక్టే తీసుకోండి ఈరోజు రెండు వేల ఆరులో మొదలైన ప్రాజెక్టు రోజు వరకు ఈ ప్రతి సంవత్సరము వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు మరి ఏమవుతుంది సుమారు ఇరవై ఐదు లక్షల ఎకరాలు పది లక్షల మంది రైతులు సంవత్సరానికి లక్ష కోట్ల రూపాయలు ఆదాయం రాగలిగే ప్రాజెక్టును ఎందుకు కంప్లీట్ చేయలేకపోతున్నారు అదేవిధంగా ఈరోజు మిగిలిన ప్రాజెక్టులు తీసుకోండి రాష్ట్రంలో వే వెలగొండ ప్రాజెక్టు తీసుకోండి వెలగొండ ప్రాజెక్టు ద్వారా సుమారు మూడు జిల్లాలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నా అక్కడ ఇండస్ట్రియల్గా ఇక్కడ ప్రకాశం జిల్లాలో దొనకొండ లాంటి ప్రాంతంలో వాటర్ సప్లై వస్తే ఇండస్ట్రియల్గా డెవలప్ అయ్యి యూత్కి ఎంప్లాయ్మెంట్ రావడానికి కావచ్చు అన్ని రకాలుగా రైతులకు కావచ్చు ఇది మేలు జరిగే కార్యక్రమం ఉన్నా ఎందుకు కంప్లీట్ చేయలేకపోతున్నారన్న అదేవిధంగా మా రాయలసీమ ప్రాంతం తీసుకుంటే హంద్రీనివా ప్రాజెక్టు ఈరోజు ఆల్మోస్ట్ అరవై శాతం పనులు పూర్తయ్యాయి రెండు వేల పంతొమ్మిది వరకు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఫైవ్ పర్సెంట్ కూడా కంప్లీట్ చేయలేదు సొంత జిల్లాకు కూడా మేలు జరిగే కార్యక్రమం కదన్నా కానీ వీళ్ళ దోపిడీ ఆగుతోందా అదేవిధంగా ఈరోజు గనుల పేరు చెప్పి వేల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారు ఇసుక పేరు చెప్పి దోపిడీ చేస్తున్నారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత లిక్కర్ పేరు చెప్పి ఎన్ని వేల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారు పథకాల పేరు చెప్పి దోపిడీ చేస్తున్నారు వెంకటేశ్వర స్వామి ఆదాయము ఏదైతే సంపద ఉందో ఎర్రచంద్రం పేరు పెట్టి దోపిడీ చేస్తున్నారు పార్టీలు మారినా ప్రభుత్వాలు మారినా రా నాయకులు మారినా ఇక్కడ వ్యవస్థలో ఏమాత్రం మార్పు రావడం లేదు కేవలం దోపిడీ కార్యక్రమం చేస్తున్నారు వ్యవస్థలో మార్పు రాలేదు రావట్లేదు అని చెప్తున్నారు ఇంతకాలంగా పాలించిన పరిపాలకులు ఎవరు కూడా ఆ ప్రయత్నం చేయలేదని మరి రామచంద్ర యాదవ్ దగ్గర ఏముంది ఏమి ఉందని రామచంద్ర యాదవ్ని ప్రజలు నమ్మాలి ఎందుకు ఓట్లేయాలి రామచంద్ర జగన్మోహన్ రెడ్డిని పదహారు నెలల్లో జ అవినీతి కేసుల్లో జైలు జీవితం గడిపొచ్చిన ప జగన్మోహన్ రెడ్డిని నమ్మినప్పుడు అదేవిధంగా గత కొన్ని ఏళ్ల పాటు ఈరోజు అధికారంలో ఉన్న ఏ ఒక్క వర్గానికి మేలు చేయని తెలుగుదేశం పార్టీని నమ్మినప్పుడు గత నాలుగు సంవత్సరాల నుండి నేను రాజకీయాల్లోకి వచ్చిన రోజు నుండి ఈ రోజు వరకు యువత కోసము రైతుల కోసం పోరాటం చేస్తున్నాను ఇక్కడ జరుగుతున్న అన్యాయాల మీద ఫైట్ చేస్తున్నాను నన్నెందుకు నమ్మకూడదన్నా కాన్ఫిడెన్స్ ఉందా ఖచ్చితంగా నమ్ముతారన్న కానీ పొంగునూరులో బేసిక్గా అసలుకి రామచంద్ర యాదవ్కి పెద్దిరెడ్డికి జరుగుతున్న వార్ ఏంటి ఎక్కడ సమస్య వచ్చింది మీరు ఇద్దరు ఎదురెదురుగా ఎప్పుడైనా తిట్టుకున్నారా ఆస్తుల మధ్య గొడవలు ఉన్నాయా లేకపోతే అక్కడ ప్రజల కోసం మీరు చేస్తున్న ఇది ఇద్దరిలో ఒక ఇగో ప్రాబ్లం వచ్చి మీ ఇద్దరి మీద ఈ గొడవలు జరుగుతున్నాయి నాకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి రాజకీయంగా ప్రత్యర్థులు తప్ప వ్యక్తిగతంగా గొడవలు లేవు ఆస్తులు గొడవలు లేవు ఆయనకి నాకు బంధుత్వము లేదు ఇక్కడ రామచంద్రారెడ్డి గారిని నేను ఒక ప్రత్యర్థిగానే చూశాను అతను నన్ను శత్రువుగా చూస్తున్నాడు ఈరోజు నియోజకవర్గంలో నేను ఏ కార్యక్రమం చేసినా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులను అడ్డం పెట్టుకుని రెవెన్యూని అడ్డం పెట్టుకొని ఈ ఎలక్షన్ అయిన తర్వాత రెండు వేల సంవత్సరంలో నియోజకవర్గంలో ఉన్న మహిళలందరికీ పండగ కానుకలు పంప పంపించాలంటే మహిళలకు నేను లిక్కర పంచుతున్నానని చెప్పి కేసులు పెట్టారు అదేవిధంగా యువతకు సంబంధించిన క్రికెట్ టోర్నమెంట్లు పెడితే అక్కడ యువత మీద కేసులు పెట్టడం జరిగింది అదేవిధంగా నియోజకవర్గంలో పూర్తిగా గ్రామాల గ్రామాలు ఖాళీ అయిపోయి ఉద్యోగాల కోసం ఉపాధి కోసం వలసలు వెళ్ళిపోతున్నారు మనకు చేతనైంది మనం చేయాలని చెప్పి సుమారు నూట యాభై నుండి రెండు వందల కంపెనీలతోటి నేను మాట్లాడి ఉద్యోగ మేళ జాబ్ మేళా కార్యక్రమాన్ని మొదలు పెడితే పూర్తిగా నా సంత స్థలంలో మొదలు పెడితే పూర్తిగా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా వన్ ఫార్టీ ఫోర్ సెషన్ అడ్డం పెట్టి సుమారు పది నుండి పన్నెండు వేల మంది నిరుద్యోగుల కడుపులో మట్టి కొట్టే కార్యక్రమం ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేశారు అదేవిధంగా వాళ్ళ కుటుంబ యాజమాన్యంలో నడుస్తున్న పాల డైరీ ఏదైతే ఉందో వాళ్ళు చేస్తున్న అన్యాయాలపైన రైతులపైన రైతులను ఏ విధంగా వేధిస్తున్నారు ఏ రైతులకు ఏ విధంగా అన్యాయం చేస్తున్నారనే దాని మీద రైతు రైతుబేరీ కార్యక్రమం మొదలు పెడితే అక్కడ పూర్తిగా నా మీద తప్పుడు కేసులు పెట్టడంతో పాటు రైతులను ఇబ్బంది పెట్టడంతో పాటు అదే రోజు నా మీద ఏ విధంగా దాడి చేశారు నా మీద ఏ విధంగా హత్యా ప్రయత్నం చేశారు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారన్న మీరు రాజకీయంగా నిజంగా నియోజకవర్గానికి మంచి చేస్తుంటే నిజంగా మీ మీద వ్యతిరేకత లేకుంటే నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు నా మీద వ్యక్తిగతంగా నా మీద తప్పుడు కేసులు పెట్టాల్సిన పని లేదు మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు భూ కబ్జాలు చేస్తున్నారు ఈ దౌర్జన్యాలు చేస్తున్నారు దోపిడీలు చేస్తున్నారు తప్ప నియోజకవర్గం కోసం ఏం చేస్తున్నారు నేను వీటి మీద ఫైట్ చేస్తుంటే నా మీద అధికారాన్ని అడ్డం పెట్టుకుని అన్ని రకాలుగా నా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కేవలం పెద్దరెడ్డి కోసమే మీరు రేపు ఇరవై మూడవ తారీ పార్టీ పెట్టబోతున్నారా పెద్దరెడ్డి కోసం అయితే నేను పొంగనూరులో పోటీ చేసి అతను ఓడిస్తే సరిపోతుంది కానీ పార్టీకి పెట్టాల్సిన అవసరం ఏముందన్నా ఈ పరిస్థితి పోటీ చేస్తున్నారా నూటికి నూరు శాతం హండ్రెడ్ పర్సెంట్ మీరు రాసి పెట్టుకోండి మీరు రాశ పెట్టుకోండి పొంగనూరు నుంచి మీరు పోటీ చేస్తే మీరు ఒకవేళ గెలవకపోతే ఏంటి నూటికి నూరు శాతం గెలుస్తాను గెలవకపోతే నాకు వస్తనే రాదు ఎందుకంటే పొంగనూరు నియోజకవర్గంలో ప్రజలు గత మూడు సార్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చెప్పిన తప్పుడు హామీలు తను చేసిన తప్పుడు ప్రచారం వల్ల కావచ్చు నేను అధికారంలో లేను ఈ పొంగనూరు నియోజకవర్గ అభివృద్ధిని చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటున్నారని చెప్పి తప్పుడు హామీలు తప్పుడు వాగ్దానాలు చేసి తప్పుడు మాటలు చెప్పి ప్రజలను నిమారించారు తప్ప ఈసారి ఆ పని చేయలేరు ఎందుకంటే మీరు అధికారంలోకి వచ్చారు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కంటే నేనే ఎక్కువ పవర్ఫుల్ గా ఉన్నానని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఈరోజు ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు కీలకంగా ఉంటూ ఈ నాలుగు సంవత్సరాల్లో మీరు పొంగనూరు నియోజకవర్గానికి ఏం చేశారు మీరు అందరినీ బెదిరించడము భూములు లాక్కోవడము ఆస్తులు లాక్కోవడము తగాదాలు పెట్టడము పల్లెల్లో ప్రశాంతమైన వాతావరణం ఉన్న పల్లెల్లో ఈరోజు మీ రాజకీయ లబ్ధి కోసము పూర్తిగా ఒకరికరు పరంబోకల్ని ప్రతి గ్రామంలో తీసుకుని వచ్చి అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడం తప్ప రాజకీయంగా మీరు అధికారం వచ్చిన తర్వాత అధికారంతో మీరు చేసింది ఏమీ లేదనే విషయం పొంగనూరు నియోజకవర్గ ప్రజలు గమనించారు మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఎస్ రామచంద్ర పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమాత్రం అభివృద్ధి చేయకపోతే జరిగిన ఉప ఎన్నికల్లో కావచ్చు స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు ఉమ్మడి చిత్తూరులు అన్ని విజయాలు సాధించగలుగుతారా స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా జరిగాయో ఈ రాష్ట్రంలో చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు కనీసం ప్రతిపక్షాలు నామినేషన్ కూడా వేయనివ్వకుండా ప్రతిపక్షాలకు కావలసిన సర్టిఫికేట్లు కావచ్చు ధృవీకరణ పత్రాలు కావచ్చు అధికారుల నుండి ఇవ్వనివ్వకుండా వీళ్ళు ఏ విధంగా దౌర్జన్యం చేశారనేది రాష్ట్రం మొత్తం తెలుసు దాన్ని ఎన్నికలు అంటారన్నా మీకు మీరు నియమించుకున్నారా నామినేటెడ్ పోస్టు లాగా ఈరోజు సర్పంచ్లు కౌన్సిలర్లు ఎంపీటీసీలు ఎడ్పీటీసీలు ఎలక్షన్ కమిషన్ కూడా ఏమీ చేయలేకపోయింది ఆ రోజు చిత్తూరు చిత్తూరు జిల్లాలో మొత్తం తీసుకోండి కనీసం రాష్ట్రం మొత్తం కాకపోయినా చిత్తూరు జిల్లాలో తీసుకోండి ప్రతిపక్షాలు నామినేషన్ పేపర్ తీసుకునే పోతే తలలు పగల కొట్టి పంపించారన్న మీకు నిజంగా ప్రజల్లో బలం ఉంటే మీకు ప్రజల మద్దతు ఉంటే ప్రతిపక్షాలు నామినేషన్లు ఎందుకు మీరు పోటీ చేస్తే మీరు ఎందుకు గెలవండి నేరుగా కలవండి ఈరోజు పొంగనూరు ఉంది పొంగనూరు మున్సిపాలిటీ ఉంది ఒక్క కౌన్సిలర్ అయినా నేరుగా ప్రజల్లోకి వెళ్ళి గెలిచింటే మీది ప్రజాబలం అనాలి మీరు బెదిరించి మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వ్యవస్థలను అడ్డం పెట్టుకొని మీరు తప్పుడుదారులు అధికారంలోకి వచ్చారు తప్ప ప్రజల మద్దతుతో కాదు అదేవిధంగా ఉప ఎన్నికలు అన్నారు తిరుపతిలో జరిగిన ఉప ఎన్నికలు ఈ దేశంలో పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని హాస్యాస్పదం చేసి ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు వెన్నుపోటుపరిచింది ఎవరంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పక్క నియోజకవర్గాల నుండి తప్పుడు ఐడి కార్డులు తీసుకొని వచ్చి తప్పుడు ఓటర్లతోటి ఎలక్షన్ చేసిన ఘనత కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికే దక్కింది ఆ విషయం అందరికీ తెలిసింది కదా నేను అడిగాను కృష్ణమోహన్ అడిగాడు మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నాను మీ కోపం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన అధికార పార్టీ పైన ఇక్కడ కోపము వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాల మీద ఆ స్థానంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నా ఇంకొకరున్నా నేను ఇదే విధంగా పోరాటం చేస్తాను ఇదే విధంగా ఫైట్ చేస్తాను ఇదే విధంగా ప్రజల పక్షాన్ని నిలబడతాను తప్ప నాకు అక్కడ ఎవరున్నారనేది ఇంపార్టెంట్ కాదు కానీ అక్కడ నీటి ప్రాజెక్టులు కడుతూ ఉంటే వాటికి మీరు అడుగడుగున అడ్డంకి తగులుతున్నారంటే మన హెలికాప్టర్ కూడా వేసుకెళ్ళి ఏరియల్ సర్వే కూడా చేసి వచ్చారు ఎవరికోసం కడుతున్నారన్న నీటి ప్రాజెక్టులు ఎవరి కోసం కడుతున్నారు మీరు ప్రాజెక్టులు అంటే మీ ఇంటి సొంత డబ్బులు కాదు కదా ప్రభుత్వ సొమ్ము కదా ప్రజల సొమ్ము కదా ఈ ప్రజల సొమ్ము ఉపయోగించి ప్రాజెక్టులు కడితే రైతుల కోసం ఉపయోగపడాలి ఆ ప్రాంత ప్రజల కోసం ఉపయోగపడాలి మీ కంపెనీ మీ కంపెనీ కోసం లబ్ధి కోసం కాదు కదన్న ఈరోజు చిత్తూరు జిల్లాలో జరిగిన మూడు ప్రాజెక్టుల విషయంలో ఏం జరిగింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎందుకు అడ్డుకుంది అదేవిధంగా సుప్రీంకోర్టు ఎందుకు అడ్డుకుంది అనే విషయం అన్నిరికే తెలిసిందే అడ్డుకున్న తర్వాత కూడా వీళ్ళు దౌర్జన్యంగా మళ్ళీ అక్కడ పనులు చేసే కార్యక్రమం చేశారు రైతులు నడ్డుకునే పని చేశారు రైతులు దాని మీద కావాల్సిన వాళ్ళకు కావాల్సిన పరిహారం అందించాలని చెప్పి వాళ్ళకి నష్టపరిహారం అందించాలని చెప్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు రైతులు పరామర్శించడానికి నేను వెళితే నా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు మీడియా సమక్షంలో మా నాయకులు రైతుల సమక్షంలో నేను ప్రాజెక్టును సందర్శించడానికి వెళితే నా మీద అట్రాసిటీ కేసు పెట్టారు మీరు నిజంగా ప్రాజెక్టుల పేరు చెప్పి అక్రమాలు చేయకుంటే నేను ప్రాజెక్టు సందర్శిస్తే మీకు వచ్చే ఏంటన్నా అంటే మీరు ఒక అక్కడ ఒక ఆందోళన క్రియేట్ చేయాలి అని ఒక పుకార్లు లేపాలి అని ఒక రాజకీయ అనిశ్చితి నెలకొంది నాకంటే ముందే ఆ ప్రాంతంలో ఉన్న రైతులు కావచ్చు భూములు నష్టపోతున్న రైతులు కావచ్చు గ్రామాలు నష్టపోతున్న గ్రామస్తులు కావచ్చు నిర్వాసితులు కావచ్చు ఎన్నోసార్లు కనీసము ఈ కంపెనీకి సంబంధించి కావచ్చు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కావచ్చు కలవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు ఎవరైతే ఈ ప్రాజెక్టుకి సంబంధించి దాని మీద నిరసన వ్యక్తం చేయాలనుకున్నారా రైతుల మీద అట్రాసిటీ కేసులు పెట్టారన్నా నాలుగు సంవత్సరాల నుండి ఏ ఒక్క రైతుకి కనీసం మీ భూములు ఈ విధంగా మేము తీసుకుంటున్నాము ఈ ప్రాజెక్టులోకి వెళ్తున్నాయి మీకు ఇంత పరిహారం ఇస్తామని చెప్పాల్సిన బాధ్యత వీళ్ళ మీద లేదన్నా కోసం గడుతున్నారు ఈ ప్రాజెక్టుల విషయం పక్కన పెడితే మీరు ఇంతకుముందు ఇదే ప్రభుత్వ సొమ్ముతో చిత్తూరు జిల్లాలో కంప్లీట్ చేసిన ప్రాజెక్టులు బోల్డ్ అని ఉన్నాయన్న ప్రాజెక్టులు కంప్లీట్ అయితే ప్రజలకు ఏమి ఉపయోగం జరగదా అదే చెప్తున్నాను ఇప్పుడు ఇదే చిత్తూరు జిల్లాలో గత అధికారంలోకి రాకముందు మూడు వందల యాభై కోట్ల రూపాయలతోటి అడవిపల్లి ప్రాజెక్టు ఒకటి పూర్తి చేశారు తొంభై ఐదు శాతం పనులు పూర్తి చేశారు మూడు వందల యాభై కోట్లు వీళ్ళు బిల్లులు చేసుకున్నారు ఇదే ఇప్పుడు ఏవైతే ఆవులపల్లి ప్రాజెక్టు కావచ్చు మిగిలిన ప్రాజెక్టు పేరు చెప్పి ఏ ఏ మండలాలకు అయితే నీళ్లు అందిస్తామని చెప్తున్నారో ఇదే మండలాలు చూపిస్తూ అక్కడ ఆల్రెడీ ప్రాజెక్టు కట్టారు ప్రాజెక్టు కట్టిన తర్వాత ఇప్పటివరకు ఒక చుట్టూ నీరు రాలేదన్న ఒక ఎకరాకి నీళ్ళు ఇవ్వలేదు మరి ఎవరి కోసం ప్రాజెక్టులు కడుతున్నారు మీరు రైతుల కోసం అని చెప్తున్నారు కదా మరి రైతుల కోసం నీళ్ళు ఇవ్వండి ఆల్రెడీ మీరు కంప్లీట్ చేసిన ప్రాజెక్టులు నీళ్ళు ఇవ్వండి మీ బిల్లులు అయితే ఆగలేదు కదా మీ దోపిడీ అయితే ఆగలేదు కదా దానికి సమాధానం నేను అడుగుతున్నాను మీరు పూర్తి చేసిన ప్రాజెక్టుల ద్వారా అడవిపల్లి ప్రాజెక్టు కావచ్చు జరిగొన్న ప్రాజెక్ట్ కావచ్చు మేము ఇన్ని మండలాలకు పదమూడు మండలాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అవ్వగానే రెండు నెలల ఇదే ఎంపీ మిథున్ రెడ్డి గారు వెళ్ళి పీలేరులో అక్కడ స్థానిక శాసనసభ్యులు చింతల రామచంద్రారెడ్డి గారి సమక్షంలో బహిరంగ సభలో ఈ అడవిపల్లి ప్రాజెక్ట్ ద్వారా ఈ ప్రాంతం అంతా సస్యామలం అవుతుంది రైతులకంతా పంటలు పండించుకునే అవకాశం ఇస్తున్నామని చెప్పి బహిరంగ సభలో వాగ్దానం చేశాడు మరి నాలుగన్నర సంవత్సరం అవుతుంది కదా ఎందుకు నీళ్ళు ఇవ్వలేదు సమాధానం చెప్పండి అది అసలు ఆ ప్రాజెక్ట్ ఉన్నట్టా లేనట్టా మరి ఆల్రెడీ పూర్తయిన ప్రాజెక్టులు మీరు దోపిడీ చేసిన ప్రాజెక్టుల ద్వారా రైతులకు నిజంగా ఏమైనా మంచి జరిగింటే ఇక్కడ ఒకవేళ దోపిడీ చేస్తున్నారన్న పోనీలే రైతులకు మంచి జరుగుతుంది అనుకోవచ్చు మీ కాన్సెప్టు మీ ఎజెండా రైతులకి ప్రజలకు మేలు చేయడం కాదు ప్రాజెక్టుల పేరు చెప్పి మట్టి పని చేసుకొని వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోపిడీ చేయడం తప్ప మరొకటి కాదు రైట్ వేల కోట్ల రూపాయలు ప్రజాధనం డబ్బుల గురించి మాట్లాడుతున్నారు ఒక క్వశ్చన్ గా అడుగుతా చెప్పండి అన్న కొత్తగా ఒక రాజకీయ పార్టీ పెట్టి దాన్ని నడపాలి అంటే ఎంత ఖర్చు అవద్దు మీకు తెలుసా రాజకీయ పార్టీ అయినా వ్యాపారమైనా ఏదైనా డబ్బు లేకుండా జరగదన్నా నేను ఒక ఆశయంతో ఈరోజు రాజకీయంగా ముందుకొచ్చాను రాజకీయ పార్టీతో ముందుకు వస్తున్నాను ఇది ప్రజలకు సంబంధించిన పార్టీ ఖచ్చితంగా ప్రజలు నడిపిస్తారు అంత డబ్బు ఉందా ఎంత ఉంది రాజకీయం చేయడానికి కావాల్సిన పూర్తి పూర్తి అవకాశాలు నాకున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ చేస్తాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నూటికి నూరు శాతం రాబోయే నూతన రాజకీయ పార్టీ కీలకంగా తయారవుతుంది రామచంద్ర యాదవ్ గారు ఐదు సంవత్సరాల క్రితం మీ గురించి పెద్దగా చర్చ లేదు కానీ ఇప్పుడు రామచంద్ర యాదవ్ గురించి చర్చ ఉంది ఒక కొత్త పార్టీ పెడతారని ఒక చర్చ నడుస్తుంది ఏంటి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏం జరిగింది ఏం జరిగింది అనేది మీకు అందరికీ తెలిసిందన్న బిఫోర్ దట్ నాకు కానీ నా కుటుంబానికి కానీ రాజకీయ నేపథ్యం లేదు అప్పటి వరకు నేను ఒక సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చిన వాడిని తర్వాత నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత వ్యాపారాల పరంగా కావచ్చు కన్సల్టెన్సీ ద్వారా కావచ్చు వ్యాపారంగా నేను డెవలప్ అయిన తర్వాతే ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు ఇక్కడ జరుగుతున్న ఇబ్బందులు గుర్తించే నేను రాజకీయంగా ముందుకు రావడం జరిగింది అదే ఇబ్బందులు అదే పరిణామాలు ఈరోజు పుంగనూరు నియోజకవర్గానికి పరిమితం కాలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి కాబట్టి ఈ నాలుగు సంవత్సరాల నుండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు అన్నీ గమనించిన తర్వాతే రాజకీయ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏ వ్యాపారాలు చేస్తున్నారు రామచంద్ర నేను సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీ ఉంది అగ్రికల్చర్ కన్సల్టెన్సీకి సంబంధించి కావచ్చు అదేవిధంగా మెయిన్ మెడికల్ కన్సల్టెన్సీ ఉంది అయితే వాటన్నింటి కూడా ఇప్పుడు బయట వచ్చేసాను ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు నన్ను ఆర్థికంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో కావచ్చు నాకు సంబంధించిన పార్ట్నర్లు ఇబ్బంది పెడతారనే కారణంతో కావచ్చు పూర్తిగా నైంటీ పర్సెంట్ బయట వచ్చేయడం జరిగింది మీకు రా వ్యాపారాల్లో పార్ట్నర్స్ ఉన్నారా లేకపోతే ఓ కేంద్ర మంత్రి అండదండలు ఉన్నాయా ఏ మంత్రి అండదండలు లేవు నాకు వ్యాపారాల్లో పార్ట్నర్స్ ఉన్న మాట వాస్తవమే తప్ప కేంద్రంలో ఉన్న మంత్రుల అండదండలో లేదా వేరే పార్టీలో ఇంకొకటో ఇంకొకటో నూటికి నూరు శాతం లేవు మీ సామాజిక వర్గానికి చెందిన కేంద్ర మంత్రి అండదండలు మీకు పుష్కలంగా ఉన్నాయి ఆ గైడ్ లైన్స్లో మీరు పనిచేస్తున్నారు ఎన్ని అపోహలు అలాంటిది ఏం ఆ ప్రసాద్ చంద్రబాబు నాయుడు కానీ లేదా సీనియర్ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లాకి ఏమీ చేయలేదు అంటారా ఏం చేశారని మీరు అంటున్నారు ఒక్క విషయం చెప్పండి చిత్తూరు జిల్లా రైతులకు కావచ్చు చిత్తూరు జిల్లాకు సంబంధించిన యువతకు కావచ్చు ఏ ఒక్కటైనా పలానా చర్య చేశారు పలానా ప్రాజెక్టు కంప్లీట్ చేసి ఇన్ని వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు లేదా ఈ రైతులకు సంబంధించి ఇంకోటి చేశారు లేదా యువతకు సంబంధించి పలానా యూనిట్ తీసుకొని వచ్చారు పలానా ఫ్యాక్టరీ తీసుకొచ్చారు ఇన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి మీరు చెప్పండి చెయ్యకపోగా ఇప్పుడున్న ప్రభుత్వంలో వీళ్ళు పెట్టే వేధింపులు భరించలేక ఉన్న కంపెనీలు కూడా పారిపోతున్నాయన్న ఏడు సార్లు గెలిపించారు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి వేరన్నా లే అవగాహన లేక కాదు ఎన్నికలు వేరు అభివృద్ధి వేరు దోపిడీ వేరు వాటికి వీటికి లింకప్ పెట్టాల్సిన పని లేదు ఓవరాల్గా ప్రజల్లో అవగాహన వచ్చింది వీళ్ళు ఏం చేస్తున్నారు రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి అదేవిధంగా నాయకులు ఏం చేస్తున్నారనే దాని మీద అవగాహన వచ్చింది ఖచ్చితంగా మార్పు వస్తుంది అంటే రామచంద్ర యాదవ్ చంద్రబాబు నాయుడు కలిశాడు టీడీపీ టికెట్ అడిగాడు అక్కడ రాకపోవడం వల్లే పార్టీ పెట్టారు అనేటువంటి ప్రచారం జరుగుతుంది వాస్తవ అలాంటిది ఏం లేదన్నా నేను ఎప్పుడు కలవలేదన్నా చంద్రబాబు నాయుడు కలవలేదు కలవలేదన్నా రెండు వేల పంతొమ్మిదిలో నేను ఎన్నికలకు వచ్చాను రాజకీయంగా ముందుకొచ్చిన తర్వాత ఎప్పుడు కలవలేదు ముందు కలిసి ఉండచ్చు ఒక విషయం రామచంద్ర బేసిక్గా రామచంద్ర ఒక ఒకవైపు పెద్దిరెడ్డి రెడ్డి ఎంతసేపు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతుంటారు చంద్రబాబు పెద్దిరెడ్డి రామచంద్రు గురించి మాట్లాడుతారు నిజంగా మీ జిల్లాలో చిత్తూరు జిల్లాలో ఒకరికి ఒకరు అధికారంలో వచ్చినప్పుడు మేము అభివృద్ధి ఆయన కంటే ఎక్కువ చేసామని ఆయన అధికారంలో వచ్చినప్పుడు మేము ఎక్కువ అభివృద్ధి చేసామని చిత్తూరు జిల్లాలో ఇద్దరు నాయకులు చెప్తున్న పరిస్థితి మీ అబ్జర్వేషన్లో అసలు ఏం జరిగింది నిజంగానే వీళ్ళిద్దరూ ఒకరికి మించి ఒకరి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన పరిస్థితి ఏమైనా ఉందా వాస్తవం చెప్పండి ఎందుకంటే మీరు చిత్తూరులో చాలా సీరియస్గా మొత్తం అక్కడ ఉన్న పరిస్థితులు అర్థం చేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ అభివృద్ధి అనేది పక్కన పెడితే వీళ్ళిద్దరూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ప్రత్యర్థులు ఇది రాజకీయాల్లో రాకముందు నుండి కూడా ఉంది యూనివర్సిటీలో వీళ్ళు చదువుకునేప్పటి నుండి కూడా ఈ రామచంద్రారెడ్డి గారు ఒక వర్గానికి నాయకత్వం వహిస్తే చంద్రబాబు నాయుడు గారు ఇంకొక వర్గానికి నాయకత్వం వహించేవాళ్ళు రాజకీయంగా ముందుకొచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎదిగారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశారు అన్ని రకాలుగా ఇది చేశారు తర్వాత రామచంద్రారెడ్డి గారు ఉన్న పార్టీల్లోనే అసమ్మతి వాదాన్ని తీసుకొస్తూ ఆ జిల్లాలో అతనికి ఎదురు లేకుండా పార్టీలో కావచ్చు అన్ని రకాలుగా ఎదురు లేకుండా చేసే కార్యక్రమం చేశారు కానీ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రామచంద్రారెడ్డి గారు ఆర్థికంగా రాజకీయంగా ఎదగడానికి పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారు సహకారం ఉంది కొత్త టాపిక్ ఇద్దరు భద్రశత్రువులు ఒకరికొకరు ప్రతిరోజు నిత్యం ఒకరి మీద ఒకరు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో రామచంద్ర యాదవ్ కొత్తగా ఆర్థికంగా ఎదగడానికి సపోర్ట్ చేసింది చంద్రబాబు అని చెప్పు చెప్తున్నారు రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ప్రత్యర్థులు ఎవరు కాదనిలేరు ఒకరి మీద ఒకరు ఆధిపత్యం కోసం గత ఇరవై ముప్పై సంవత్సరాల నుండి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు కానీ రామచంద్రారెడ్డి గారు ఆర్థికంగా ఎదగడానికి రాజకీయంగా ఎదగడానికి ఆ కుటుంబం ఎదగడానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలే కారణము చిన్న ఎగ్జాంపుల్ చెప్తానన్న మీకు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైము ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత అక్కడ చిత్తూరు జిల్లాకు సంబంధించిన కొన్ని కాంట్రాక్ట్ వర్కులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించిన కంపెనీ చేస్తే ఆ వర్కుల్లో నాణ్యత లేదని చెప్పి అధికారులు పూర్తిగా బిల్లులు ఆపేస్తే అప్పుడున్న పరిస్థితి ఎలాంటిదంటే రామచంద్రారెడ్డి గారికి సంబంధించిన కంపెనీలకు సంబంధించిన వెహికల్స్ టిప్పర్స్ ఇవన్నీ కూడా ఫైనాన్స్ వాళ్ళు తీసుకెళ్లే పరిస్థితి ఉండింది ఈఎంఐలు పే చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటే అప్పుడు మా జిల్లాలో ఒక పెద్ద ఆయన ఉండేవారు డికే ఆదికేశారని ఆయన ద్వారా రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడిని కలవడము ఆయన కన్విన్స్ చేయడము రామచంద్రారెడ్డి అనే వ్యక్తి రాష్ట్రంలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి రాజకీయంగా నీకు జిల్లాలో మేలు చేకూరుతుంది మనం కొన్ని చూసి ఉన్నట్టు పోవాలంటే ఓవర్ నైట్ ఎస్టిమేషన్స్ పెంచి ఆ రోజు బిల్స్ రిలీజ్ చేయడము ఇతనికి ఆర్థికంగా రిలీఫ్ రావడము అదే సంవత్సరంలో నేషనల్ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో ప్లేనరీ జరగడం ఆ ప్లేనరీకి సంబంధించి పూర్తిగా ఆర్థికంగా అన్ని రకాలుగా రామచంద్రారెడ్డి గారు సపోర్ట్ చేయడము అక్కడున్న అధిష్టానంలో ఉన్న వాళ్ళకి బంగారు వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఇచ్చి దగ్గరవ్వడము అన్ని రకాలుగా అయ్యి రాజకీయంగా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం సపోర్ట్ అయింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ బీజేపీ ఎన్నికల పొత్తులో భాగంగా పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రామచంద్రారెడ్డి గారికి సంబంధించిన వాళ్ళ అబ్బాయి మిథన్ రెడ్డి గారు ఎంపీ క్యాండిడేట్గా ఉన్నారు అప్పుడున్న పరిస్థితుల్లో రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లో పూర్తి బలంగా ఉంది తెలి బీజేపీ పార్టీకి తీసుకుంటే కనీసం ఒక్క శాతం ఓటు కూడా లేని పరిస్థితి రాయలసీమలో ముఖ్యంగా రాజంపేట నియోజకవర్గంలో ఎందుకంటే అక్కడున్న సామాజిక వర్గాలు కావచ్చు మైనారిటీ ఓట్లు ఎక్కువ ఉండడం వల్ల కావచ్చు అన్ని రకాలుగా ఏ రకంగా తీసుకున్నా ఆ నియోజకవర్గము బీజేపీకి ఏమాత్రం అనుకూలంగా లేని నియోజకవర్గం అలాంటి పరిస్థితుల్లో రామచంద్రారెడ్డి గారి వారసుడు మిథన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నప్పుడు అతన్ని ఎలాగైనా ఓడించాలనే కసి కక్ష ఆ రోజు ఆ తపన చంద్రబాబు నాయుడు గారికి ఉండింటే పొత్తులో భాగంగా ఆ నియోజకవర్గాన్ని బీజేపీకి ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ పోటీ చేసింటే ఖచ్చితంగా ఖచ్చితంగా పురందరిది అక్కడ అభ్యర్థి ఎవరనేది విషయం కాదన్న పార్టీ పార్టీకి ఆ రోజు బలం లేదు పార్టీకి అక్కడ ఏమాత్రం అనుకూలం లేదు పూర్తిగా తెలుగుదేశం పార్టీకి అనుకూలం ఉంది తెలుగుదేశం పార్టీ అన్ని నియోజకవర్గాల్లో బలంగా ఉంది ఒక బలమైన అభ్యర్థిని వచ్చి ఉంటే నూటికి నూరు శాతం మిథున్ రెడ్డి గారు ఆ రోజు ఓడిపోయేవాళ్ళు ఆ విధంగా మిథున్ రెడ్డి గారికి కూడా రాజకీయ జీవితం ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం నూటికి నూరు శాతం ఇంటర్నల్గా అండర్స్టాండింగ్ ఉందని నేను అననన్నా అలాంటిది నేను అలాంటి ఆరోపణలు చేయను కానీ కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాల వల్లే ఇతను ఎదిగాడు రాజకీయంగా ఆర్థికంగా ఎందుకన్నా ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు చిత్తూరు జిల్లాలో జరిగిన ప్రతి ప్రాజెక్టు పిఎల్ఆర్ కంపెనీ చేసింది ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టు పిఎల్ఆర్ కంపెనీ చేసింది రాయలసీమకు సంబంధించి ఎందుకన్నా చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం కుప్పంలో జరిగిన రోడ్డు వర్క్లతో సహా ప్రతి టెండరు పిఎల్ఆర్ కంపెనీనే చేసింది ఏ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కాంట్రాక్టులు ఎవరు లేరన్నా ఆ విధంగా అన్ని రకాలుగా ఇతను ఎదిగాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రామచంద్రారెడ్డి గారు ఆర్థికంగా రాజకీయంగా ఇబ్బంది పడ్డారు అంటే తన ఎంటైర్ పొలిటికల్ జీవితంలో కేవలం కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మాత్రమే తప్ప తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా ఇటుపక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా ఇతనికి ఏ అడ్డు లేకుండా ఎదగాడు ఏమంటే చిత్తూరు జిల్లాలో అతనికి తెలుగుదేశం పార్టీలో సహకరించే నాయకులు చాలామంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీలో అంతా కూడా అతనికి అసమ్మతి వర్గం ఒక పక్క గల్లారణ కుమార్ గారు కావచ్చు చంగారెడ్డి గారు కావచ్చు ఇంకొక పక్క కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళందరూ అసమ్మతి వర్గంలో ఉన్నారు కానీ తెలుగుదేశంలో ఉన్న ముద్దు నాయుడు గారు లాంటి వాళ్ళు కావచ్చు మిగిలిన నాయకులు కావచ్చు అన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారికి తోర్పాటు అందించిన వాళ్ళే ఈ తోర్పాటుతోనే జ రామచంద్రారెడ్డి ఎదిగారు తప్ప ఇతను ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో అప్పుడున్న నాయకులతో పోల్చుకుంటే రామచంద్రారెడ్డి అంత పెద్ద నాయకుడు కాదు అంత జిల్లాలను శాసించే అంత స్థాయి ఇతనికి లేదు అది చంద్రబాబు నాయుడు చేసుకున్న స్వయం కృపారాధం అన్న ఈరోజు కుప్పం నియోజకవర్గం నుండి ఏడు సార్లు ఎమ్మెల్యేగా అదేవిధంగా ఈ రాష్ట్రానికి పద్నాలుగు సార్లు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈ రోజు నన్ను ఇల్లు ఇవ్వడం లేదంటే ఏమనుకోవాలన్నా ఇల్లు కట్టుకోవడానికి అడ్డుకుంటున్నారు అంటే ఈరోజు మరి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇన్ని సంవత్సరాలు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఎందుకు మీరు ఇల్లు కట్టుకోలేదు రైట్ రామ్ దాస్ ఒక క్వశ్చన్ అడుగుతారు మిమ్మల్ని అవుట్ ఆఫ్ చిత్తూరు రాష్ట్రం అంతా సింహగార్జున పేరుతో పర్యటించారు ప్రజా సమస్యల గురించి ఎట్లాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది అండ్ మోరోవర్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలనుకుంటున్నారు మీకు దీనికి సంబంధించి ఏం అవగాహన ఉంది నూటికి నూరు శాతం రాజకీయ మార్పు కోరుకుంటున్నారు ప్రజలు ఈ రాష్ట్రంలో వాళ్ళ పోతే వీళ్ళు వీళ్ళ పోతే వాళ్ళైనా అల్టిమేట్గా వీళ్ళు ఈ రాష్ట్రానికి ఏం చేశారు రైతాంగానికి ఏం చేశారు యువతకు ఏం చేశారు ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏం చేశారు రాష్ట్రం విడిపోయిన తర్వాత పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి కానీ లేదా మిగిలిన అన్ని విషయాల్లో కావచ్చు ఈ పార్టీలు చేస్తున్న ఏదైతే అభివృద్ధి మిగిలిన విషయాలు కావచ్చు పూర్తి అవగాహన ఉంది ఖచ్చితంగా రాజకీయ మార్పు కోరుకుంటున్నారన్న మీ ఆస్తుల గురించి కూడా చెప్పారు సారీ మీ బిజినెస్ల గురించి చెప్పారు ఏంటి మీకు వందల కోట్లు ఆస్తున్నాయి అంటున్నారు వేల కోట్లు అంటున్నాయి నిజంగా మీకు ఎన్ని ఉన్నాయి నా ఆస్తులంతా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి తెలుసు నా కంపెనీలకు సంబంధించిన డీటెయిల్స్ అంతా కూడా మినిస్ట్రీ ఆఫ్ దీనికి సంబంధించిన కార్పొరేట్ అఫైర్స్ తెలుస్తుందన్న నా నేను నేను నా వ్యాపారాలు కావచ్చు నా ట్రాన్సాక్షన్స్ కావచ్చు నూటికి నూరు శాతం ట్రాన్స్పరెంట్ నిజంగా నా వ్యాపారాల్లో ఏమైనా ఉంటే నిజంగా నేనేమైనా వేరే రకంగా హైడింగ్ ప్రాపర్టీస్ కావచ్చు హైడింగ్ అకౌంట్స్ కానీ ఉంటే ఈరోజు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు నన్ను ఇంత ప్రశాంతంగా అన్ని రకాలుగా అన్ని రకాలుగా ప్రయత్నం చేసి 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 ఏం లేక ఈరోజు నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక నన్ను వ్యక్తిగతంగా ఏమి చేయలేక ఈ విధంగా తప్పుడు కేసులు తప్పుడు అధికారాన్ని ఉపయోగించి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు తప్ప నేను నూటికి నూరు శాతం క్లియర్గా ఉన్నాను క్వశ్చన్ ప్లీజ్ యోగా గురు రామ్ దేవ్ బాబా మీ ఇంటికి వచ్చారన్నారు రామ్ దేవ్ బాబాతో మీకు ఏమైనా బిజినెస్ అసోసియేట్ అయినారా బిజినెస్ అసోసియేట్ ఏం లేదన్నా నాకు బాబా రామ్ దేవ్ గారి చాలా సంవత్సరాల నుండి పరిచయం ఉంది ఆయన్ని ఫాలో అవుతాను ఆ ఉన్న అనుబంధంతో యాజ్ ఏ శిష్యుడిగా నేను ఇన్వైట్ చేస్తే ఇంటికి రావడం జరిగింది బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరిగింది అంటే పతంజలి పెట్టుబడులు లేదన్నా ఎస్ కేసుల గురించి మాట్లాడారు ఎన్ని కేసులున్నాయి మీ పైన రెండు వేల పంతొమ్మిది వరకు నా మీద ఒక్క కేసు కూడా లేదన్న రెండు వేల పంతొమ్మిది తర్వాత వచ్చినవన్నీ కూడా రాజకీయ కేసులే సుమారు పదహారు పదిహేడు కేసుల దాకా ఉన్నాయన్న అన్ని మండలాల్లో అన్ని పోలీస్ స్టేషన్లు వాటిని ఎదుర్కొంటున్నాయి అందరు అట్రాసిటీ కేసులు ఉన్నాయి అధికారుల మీద దాడులు చేసినట్టున్నాయి రకరకాలు వీళ్ళకి ఆ క్షణంలో ఏది అవకాశం దొరికితే అది చేసుకుంటూ వెళ్ళారన్న భయపడుతున్నారా కేసులకి భయపడే అయితే ఇలా ఎందుకుంటానన్నా రైట్ రామచంద్ర యాదవ్ గారు మీరు ఒక వ్యాపారవేత్త వ్యాపారవేత్త రాజకీయ నాయకుడిగా మారారు సహజంగా వ్యాపారవేత్తలకు డబ్బుపైనే ప్రేమ ఉంటుంది మిమ్మల్ని ఎలా నమ్మాలి మీకు ప్రజలపై ప్రేమ ఉండ డబ్బుపైనే ప్రేమ ఉంది అంటే నిజంగా నేను డబ్బులు సంపాదించాలంటే నేను ఈరోజు రాజకీయాలకు రావాల్సిన అవసరం లేదు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు ఇన్ని కేసులు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు ఫైనాన్షియల్గా ఆర్థికంగా నాకు నా కుటుంబానికి సంబంధించి నేను పూర్తి కంఫర్ట్ జోన్లో ఉన్నాను కంఫర్ట్ జోన్లో ఉన్నాను ఈ రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీని అరికట్టడానికి నా వంతు నేను ఏదో ఒకటి చెయ్యాలనే ఉద్దేశంతో ఈరోజు రాజకీయంగా ముందుకొచ్చాను నేను ఒక ఆశయంతో వచ్చాను ఒక లక్ష్యంతో వచ్చాను ఖచ్చితంగా దాన్ని ప్రజలు గుర్తించారు ఈ రాష్ట్రం గుర్తించింది నూటికి నూరు శాతం నేను అనుకున్నది సాధిస్తాను ఇప్పటికే ఉన్న పార్టీలు పొత్తులు ఎలా అని ఆలోచిస్తుంటే మీరు కొత్త పార్టీ పెడదాము అనుకుని వచ్చి నిజంగా ఆ రేంజ్లో ప్రజాదరణ పొందగలుగుతారా ఓటు బ్యాంకును చీల్చుతారా ఇక్కడ ఓటు బ్యాంకును చీల్చడమో లేదా పర్సంటేజ్ ఓట్ల పర్సంటేజ్ల కోసమో లేదా పోటీ చేయడం కోసమో అయితే మాత్రం కాదు నూటికి నూరు శాతం విన్నవడానికే వచ్చాను ఎంత మ్యాక్సిమం అవకాశం ఉంటే ఒక మంచి నంబర్తో హౌస్లోకి వెళ్ళాలి ఆ బలంతో నెక్స్ట్ ఇంకొక ఐదు సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రం మీద ఈ రాష్ట్రంలో ఫైట్ చేయడానికి సిద్ధపడే నేను వచ్చానన్న పొత్తులు పెట్టుకోవాలనుకుంటున్నారా పొత్తుల గురించి ఎలక్షన్ టైంలో మాట్లాడదాం ఇప్పటి నుండి ఎందుకన్నా నూట డెబ్బై ఐదు స్థానాల్లోనూ పోటీ చేయనుకుంటున్నారు ఒకవేళ పొత్తులు కాకపోతే ప్రజెంట్ అయితే పార్టీని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ప్రతి గ్రామానికి తీసుకెళ్లడము ప్రధాన లక్ష్యము ఎలక్షన్ వచ్చే ముందు అప్పుడు పొత్తుల గురించి అన్నా రైట్ రామచంద్ర యాదవ్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజధాని అంశం ఒకటి తర్వాత అక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు లేవు పక్క రాష్ట్రాల వైపు చూపు తెలంగాణ కానీ చెన్నై కానీ లేకుంటే బెంగళూరు కానీ ఇటు వెళ్తున్నటువంటి పరిస్థితి ఈ మూడు నగరాలకు ముఖ్యంగా ఈ అంశంపైన రెస్పాన్స్ ఏంది అసలు రాజధాని అంశంపైన మీ అభిప్రాయం ఏంది రాజధాని విషయంలో రెండు పార్టీలు అన్యాయం చేశారు అన్న అప్పుడున్న పరిస్థితుల్లో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని నిర్మించి ఇక్కడ ఏదైతే హైదరాబాద్ సికింద్రాబాద్ ట్విన్ సిటీస్ ఉన్నాయో అదే రేంజ్లో అక్కడ అభివృద్ధి చేయడానికి అవకాశం ఉండేది రెండు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన తాత్కాలిక రాజధాని అనే అంశం ఏదైతే ఉందో అది చాలా చారిత్రాత్మకమైన తప్పిదం ఈరోజు అక్కడ కట్టిన హైకోర్టు కావచ్చు సచివాలయం కావచ్చు అదేవిధంగా అసెంబ్లీ కావచ్చు అన్ని పర్మనెంట్ బిల్డింగ్లే కదా కట్టారన్న తాత్కాలికం అంటే ఏదో పూరి గుడిసెలో లేదా రేకుల షెడ్లో కాదు కదన్న మరి దానికి తాత్కాలిక అసెంబ్లీ తాత్కాలిక రాజధాని అని చెప్పి ఎందుకు పేరు పెట్టారన్న ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పిదం వల్లే ఆ విధంగా తాత్కాలిక రాజధానిని ముద్రపడ్డం వల్లే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తనకు వైజాగ్లో ఉన్న ఆస్తులని రేట్లు పెంచుకోవడం కోసం కావచ్చు భూముల వాల్యూ పెంచుకోవడం కోసం కావచ్చు ఈరోజు మూడు రాష్ట్రాల కాన్సెప్ట్ మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చారు తప్ప జగ జగన్మోహన్ రెడ్డి గారికి మూడు రాజధానులకు సంబంధించి దీని వెనక ఇది ఒక పెద్ద స్కామ్ పూర్తిగా తనకున్న భూముల వాల్యూని పెంచుకోవడానికి వైజాగ్ మీద కాన్సన్ట్రేట్ చేశారు తప్ప ప్రజలకు మంచి చేయడం కోసం కాదు ప్రజలకు మేలు చేకూర్చడం కోసం కాదన్న మీ స్టాండ్ ఏంటి మూడు రాజధానులకు మద్దతు ఇస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా ఇంకొకటి అమరావతి అంటారు అమరావతి అక్కడే ఉంటే బాగుంటుందా అసలు రాజధాని అంశంలో మీ క్లారిటీ మీరేం క్లారిటీ నూటికి నూరు శాతము రాజధాని అమరావతిలో ఉండడమే రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుంది రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అదే నూటికి నూరు శాతము అమరావతిలో ఉండడమే కరెక్టు ఇప్పుడు ఆల్రెడీ రాజధాని ఉందన్న కాకపోతే వీళ్ళు చేసిన రాజకీయ కుట్రల్లో భాగంగా వీళ్ళు చేస్తున్న రాజకీయ అంశానికి ముడిపెట్టడం వల్ల కావచ్చు ఈరోజు అన్ని రకాలుగా ఒక కన్ఫ్యూజన్స్ ఏర్పడి అన్ని రకాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఒకటి స్టేట్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కేంద్రంతో అంటగాగుతా ఉన్నాడు ఆయనకు ఉన్నటువంటి కేసుల విషయంలో కావచ్చు ఇతరత్ర ఇబ్బందుల విషయంలో సో అక్కడ బెండ్ అవుతుండు ఇద్దరు కలిసే చేస్తూ ఉన్నారు కొంచెం దూరం కనిపిస్తున్నప్పటికి గ్యాప్ కలిసే ఉన్నారంటూ ప్రచారం ఉంది బీజేపీ వైసీపీ దానిపైన దీని మీద పూర్తిగా ప్రజలు ఒక్కొక్కరొక రకంగా చెప్పుకుంటున్నారన్న రెండు పార్టీల మధ్య వాళ్ళకి ఇంటర్నల్గా ఏముందనేది నాకైతే తెలియదు వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళకు ఉన్న అండర్స్టాండింగ్స్ నిజంగా అండర్స్టాండింగ్స్ ఉన్నాయా లేవా అనేది నాకైతే తెలియని విషయం అందుకే మా మిత్రులందరూ ఇన్ని క్వశ్చన్ చేశారు ఇంకొకటి ఇన్ని పార్టీలు ఉండగా మీరు పార్టీ పెడతా ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణలో ఆల్రెడీ అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ బీఆర్ఎస్గా మార్చారు టీఆర్ఎస్ని ఏపీలో ఎంటర్ అవుతున్నామని చెప్పి అక్కడ అధ్యక్షుడు కూడా ప్రకటన చేశారు తర్వాత షర్మిల కూడా కాంగ్రెస్ పిసిసి అధ్యక్ష పదవి తీసుకొని ఉంది అక్కడ బాధ్యతలు చేపడుతుంది చర్చ కూడా ఉంది వార్తల్లో ఉంది ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఏం చెప్తారు సంబంధించి కేసీఆర్ గారు జాతీయ పార్టీగా మార్చిన తర్వాత బీఆర్ఎస్గా మార్చిన తర్వాత దేశంలో ఎక్కడికైనా తన పార్టీని విస్తరించడానికి అవకాశం ఉంటుందేమో కానీ ఆంధ్రప్రదేశ్లో అవకాశం లేదన్నారు ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు కూడా కేసీఆర్ని రాష్ట్రం విడగొట్టడంలో రాష్ట్రానికి అన్యాయం చేయడంలో కేసీఆర్ పాత్ర కీలకమని అనుకుంటున్నారు ఆ సెంటిమెంట్ ఉంది ఖచ్చితంగా కేసీఆర్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి అయితే మాత్రం నూటికి నూరు శాతం ఆంధ్రాలో లేదు ఒకటి కంపారిజన్ నా పార్టీకి కేసీఆర్ గారికి సంబంధం ఏముందన్న ఎవరైనా పార్టీలు పెట్టచ్చు ఎవరైనా రావచ్చు ప్రజలు ఎవరిని యాక్సెప్ట్ చేయాలో వద్దా అనే దాని మీద ప్రజలు నిర్ణయం తీసుకుంటారు ఒకటి రామచంద్ర జన్యున్గా ఒకటి చెప్పండి హార్ట్ఫుల్గా చెప్పండి ఓపెన్గా చెప్పండి ఎందుకంటే అన్సెన్స్ హార్డ్ ఇది ఓపెన్గానే చెప్పండి అబద్ధం చెప్పకండి అని చెప్పండి కంపేర్ టు ఏపీ తెలంగాణ విచ్ స్టేట్ ఈస్ బెస్ట్ నౌ దేనిలో ఏ రకంగా అన్ని రంగాలు అభివృద్ధి కావచ్చు అభివృద్ధి పరంగా తీసుకుంటే ఖచ్చితంగా నేను తెలంగాణలో బాగా జరుగుతుందని అనుకుంటున్నాను అన్న జరుగుతోంది కూడా జరగకపోతే ఈరోజు గత తొమ్మిది సంవత్సరాల నుండి ఆంధ్ర ప్రాంతం నుండి తీసుకుంటే పదిహేను లక్షల కుటుంబాలు ఇక్కడికి గ్యాస్ కనెక్షన్లు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారంటే ఇక్కడ అవకాశం ఉందనే కదన్న బ్రతకడానికి మరెందుకు వచ్చేస్తున్నారు సింపుల్ మీరు మీరు అంటున్నారు మీరే యాక్సెప్ట్ చేస్తున్నారు ఇక్కడ తెలంగాణకు అన్యాయం జరిగిందని ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడు రాష్ట్రం సాధించారు సరు అందులో అందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇక్కడ ప్రజల ఇన్వాల్వ్మెంట్ ఉంది పార్టీలే కాదు ప్రజల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది సో రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక్కడ అభివృద్ధి చేసిండు అక్కడ వస్తే కూడా అభివృద్ధి చేస్తాడేమో అనేటువంటిది వాళ్ళ వాళ్ళ ఆప్షన్ వాళ్ళు చెప్తుంది అదే తేడా ఉందన్న అభివృద్ధి అనేది ఇక్కడ రా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయం రాజకీయం అనేది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించింది ఆంధ్ర ప్రజల సెంటిమెంట్కి సంబంధించింది ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టడంలో కేసీఆర్ ప్రధాన పాత్ర పోషించారనే సెంటిమెంట్ నూటికి నూరు శాతం ఉంది ఖచ్చితంగా కేసీఆర్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి అయితే మాత్రం లేదన్న రైట్ ఇంతకుముందు మీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి చంద్రబాబు గురించి చంద్రబాబు ద్వారా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ విధంగా మేలు పొందారు లబ్ధి పొందారని మాట్లాడారు అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చంద్రబాబుకి వివాదం ఏంటి మొదటి నుండి కూడా ప్రత్యర్థులుగానే ఉన్నారన్న కాలేజ్ డేస్ నుండి యూనివర్సిటీ డేస్ నుండి ఆయన ఒక వర్గానికి నాయకత్వము ఈయన ఒక వర్గానికి నాయకత్వం వాళ్ళు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడము అన్ని రకాలుగా అక్కడి నుండి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎదిగారు ఈయన తెలుగుదేశం పార్టీ ద్వారా ఎదిగారు అప్పటి నుండి రాజకీయ విభేదాలు ఉన్నాయి అండ్ నేను అంటున్నది నేరుగా చంద్రబాబు నాయుడు గారు పెద్దిరెడ్డిని ప్రోత్సహించారని చెప్పడం లేదు ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల ఇతను ఎదిగాడు అంటున్నా అంతే తప్ప ఆయన ఏనికి సపోర్ట్ చేశాడని నేను అనడం లేదు వాళ్ళ మధ్య గొడవలే రాజకీయంగానే రాజకీయ గొడవలే రైట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కుంటుపడింది అని మీరు అంటున్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు మేమే అమలు చేస్తున్నాం అంటున్నారు అంటే ఈ సంక్షేమ పథకాల పరిధిని దాటుకుని మీ వరకు ఓటర్ ఆలోచించే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు సంక్షేమ పథకాలు అంటే ఎట్లన్నా రైతులకి వ్యవసాయం చేసేదానికంటే అటెండల్గా బ్రతకడం మేలని చెప్పి వలసలు వెళ్ళిపోయిన వాళ్ళకి సంవత్సరానికి ఐదు వేల పదివేలు రైతు బేరీల రైతు భరోసా కింద ఇవ్వడమా వాళ్ళ జీవితాలని తరతరాల నుండి వస్తున్న వీటిని వ్యవసాయాన్ని వదిలేసి వెళ్ళిపోవడము అదేవిధంగా ఈరోజు లక్షలు రూపాయలు కోట్ల రూపాయలు ప్యాకేజ్ తీసుకోగలిగే సత్తా తెలుగు యువతకు ఉంది ఆంధ్ర యువతకు ఉంది ఆంధ్రాలో ఉన్న యువత యువకులకు ఉండేది అలాంటి వాళ్ళకి ఉద్యోగాలు లేక నిరుద్యోగ సమస్యలతో పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్ళిపోయి లేదంటే ఇక్కడున్న చిన్న చిన్న ఉద్యోగాలు ఐదు వేలు పదివేల కోసం ఈరోజు ఇబ్బంది పడుతున్న వాటిలో ఇది సంక్షేమం అనుకోవాలన్న సంక్షేమం అనేది రెండు రకాలుగానూ ఉంటుందన్న సంక్షేమం అనేది నిజంగా లబ్ధి లబ్ధిదారులకి ఇవ్వడంలో తప్పు లేదు కానీ అదేవిధంగా వ్యవస్థలు ముఖ్యంగా పారిశ్రామిక అభివృద్ధి వ్యవసాయ అభివృద్ధి రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏమి ఎడారిలో లేదు కదన్న భారతదేశానికి ధాన్యగారం అని చెప్పుకుంటున్నారు కదన్న అలాంటి రాష్ట్రంలో ఈరోజు రైతులు వ్యవసాయాన్ని వదిలేస్తున్నారు ప్రతి సంవత్సరము ఐదు నుండి పది శాతము వ్యవసాయ ఉత్పత్తులు తగ్గిపోతున్నాయి దీనికి కారణం ఎవరన్నా ఆంధ్రప్రదేశ్లోనైనా మిగిలిన రాష్ట్రాల్లో మిగిలిన రాష్ట్రాల్లో పరిస్థితి వేరన్నా ఈరోజు కొన్ని రాష్ట్రాల్లో కావచ్చు కొన్ని దేశాల్లో కావచ్చు వ్యవసాయానికి ఏమాత్రం అనుకూలంగా లేని ప్రాంతాల్లో కూడా టెక్నాలజీని ఉపయోగించి ఆధునీకరణ పద్ధతుల ద్వారా వ్యవసాయాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తుంటే ఇక్కడ మన రాష్ట్రంలో బంగారు పండించగలిగే భూమి ఉంది కష్టపడే రైతులు ఉన్నారు ఎందుకు సపోర్ట్ చేయడం లేదన్నా రైతుల కోసం ప్రత్యేకంగా ఏం చేస్తున్నారు రైతులు ఏం భిక్షగాళ్ళన్నా ఐదు వేలు రెండు వేలు మూడు వేలు ఇస్తే తీసుకోవడానికి మీరు నిజంగా వ్యవసాయం చేయడానికి సపోర్ట్ చేయండి పంటలు పండించుకోవడానికి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే పథకాలు ఎవరికి కావాలన్నా అదేవిధంగా యువతకు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి ఒక మేము అధికారంలోకి వస్తాము మేము మంచి నెంబర్ని సాధిస్తామని అంటున్నారు ఒకవేళ మీరు పొత్తు పెట్టుకున్నా లేకపోతే మీరు మంచి నెంబర్ సాధించిన ఈ పథకాలన్నీ ఆపేసేయండి అంటారు అప్పుడు పథకాలు ఆపేమని చెప్పలేదన్నా నేను అంటున్నది రెండూ ఉండాలన్న సంక్షేమము ఉండాలి అభివృద్ధి ఉండాలి అప్పుడే బ్యాలెన్స్ అవుతుందన్న లేదంటే ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో కోస్తాలో కావచ్చు ఇటు రాయలసీమలో కావచ్చు మా ప్రాంతంలో అయితే గ్రామీణ ప్రాంతాల్లో నూటికి డెబ్బై ఎనభై శాతం మంది బయట వెళ్ళిపోతున్నారన్న వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగాలు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ అక్కడ ఖర్చులు వాళ్ళు సంపాదించిన జీతము ఆ ఖర్చులకు సరిపోయి ఇంటికి ఏమీ పంపించలేక ఇంట్లో ఉన్న అనుమానాలు చూసుకునే పరిస్థితి లేక ఎంత నరకం అనుభవిస్తున్నారంటే మీరు నేరుగా ప్రత్యక్షంగా వెళ్తే అర్థమవుతుందన్న ఇదే పరిస్థితి ఇంకొక ఐదు పది సంవత్సరాలు కొనసాగితే పూర్తిగా గ్రామాల గ్రామాలు ఖాళీ అయిపోయే పరిస్థితి ఉంది రామచంద్ర యాదవ్ గారు నేను క్వశ్చన్స్ సైడ్ అడుగుతాను మీరు ఒక రైతు కుటుంబంలో పుట్టారు తర్వాత అతి తక్కువ కాలంలోనే అతి ఎక్కువ సంపదను సంపాదించారు ఆ సంపదను ఎలా సంపాదించారో ఒక సలహా ఇస్తే జనాలకు ఉపయోగపడుతుంది వాళ్ళందరూ కూడా సంపాదించ సంపాదించుకుంటారు కదా ప్రభుత్వాలు కూడా సలహానివ్వచ్చు కదా వ్యాపారం పార్టీ పెట్టి రాజకీయ విమర్శలు చేసే బదులు డబ్బులు ఖర్చు పెట్టే బదులు అలాంటి సలహానిస్తే అందరూ కూడా సంపదను సృష్టిస్తారేమో వ్యాపారం అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తీసుకుంటారు వ్యాపారానికి కావచ్చు అదేవిధంగా మిగిలిన ప్రొఫెషనల్లో కావచ్చు లిమిట్ అనేది ఉండదు మీరు వంద రూపాయలతో వ్యాపారం చేయొచ్చు నేను పది రూపాయలతో వ్యాపారం చేయొచ్చు ఇంకొకరు కోటి రూపాయలతో వ్యాపారం చేయొచ్చు నేను తీసుకున్న రంగాల్లో కావచ్చు నాకు కలిసి వచ్చిన అంశాల్లో కావచ్చు అదేవిధంగా వీటన్నింటికంటే ముఖ్యంగా నేను ప్రధానంగా నమ్మేది భగవంతుడు ఆశీస్సుల వల్ల కావచ్చు నూటికి నూరు శాతం మీరు అన్నట్టు నేను అనుకున్న దానికంటే ఎక్కువ సక్సెస్ అయ్యాను అది అందరికీ వస్తుంది లేదా ఇప్పుడు ఈరోజు దిరుబాయి అంబానీ వాళ్ళ ఫ్యామిలీ ఈరోజు పెట్రోల్ బంక్లో పనిచేసిన అతను ఈరోజు ప్రపంచంలో ఏ విధంగా కుబేయడు మరి అతను సలహాలు ఇస్తే అందరూ అంబానీలు అయిపోతారన్నా ముఖేష్ అంబానీలు అయిపోతారా లేదా అనిల్ అంబానీలు అయిపోతారా లేదా ఆదానీలు అయిపోతారన్నా ఎవరి వ్యవస్థలు ఉంటాయి ఎవరి వే వాళ్ళకు ఉంటుందన్న అందులో ఒకరు సక్సెస్ అవ్వచ్చు ఒకరి ఫెయిల్యూర్ అవ్వచ్చు ఒక రేంజ్ ఒక రకంగా ఉండొచ్చు ఇంకొక రేంజ్ ఇంకో రకంగా ఉండొచ్చు వ్యాపారాన్ని ఇది యూనివర్సల్ కాన్సెప్ట్ కాదు కదన్న వ్యాపారం అంటే ఎవరి ఈక్వేషన్స్ ఉంటాయి దాని మీద సలహాలు ఇచ్చే అంత గొప్ప నేను కాదన్న సో వ్యాపారాలను పక్కన పెట్టుకుని రాజకీయాల్లోకి రావాలి అనుకుంటున్నది వంద శాతం ప్రజాసేవ చేయటం నూటికి నూరు శాతం నేను ఆశయంతో వచ్చానన్న రైట్ ప్రతి సార్ చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ పేరుతో విజనరీ పేరుతో ప్రజలకి తన విజనరీ చెప్తున్నారు అలానే జగన్ వచ్చి ప్రజాకర్షణ పథకాలు ఏదైతే ఉన్నాయో దాంతో ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు మీరు పార్టీ పెడుతున్న సమయంలో ఏ అంశాలతో ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుగుదాం అనుకుంటున్నారు పార్టీకి సంబంధించిన పూర్తి వివరాలు సిద్ధాంతాలు నేను ఈ పార్టీ ద్వారా ఏం దాని మీద అన్నింటికి ఇరవై మూడో నేను క్లారిటీ ఇంకొక మాట అండి మీరు బీసీ నియోజకవర్గం ఏదైతే ఉందో బీసీ ఓట్ గా మలుచుకొని అందరూ బాగుపడుతున్నారు బీసీలకు అన్యాయం చేస్తున్నారు అన్న పాయింట్ ఉంది రేపు మీ నియోజకవర్గ మీరు పెట్టే పార్టీలో ఎంతమందికి బీసీ వర్గానికి సంబంధించిన సీట్ లేదు క్లారిటీ ఇస్తాను ఖచ్చితంగా క్లారిటీ ఇస్తాను అన్నిటికీ సరే ఇప్పుడు చాలా నియోజకవర్గాల్లో ఏపీలో ముఖ్యంగా చూసినట్లయితే చాలా తక్కువ మెజారిటీతో గెలిచిన సీట్లు ఎన్నో ఉన్నాయి వందల సంఖ్యలో కూడా ఓట్లతో మెజారిటీ తెచ్చుకున్న పార్టీల్లో ఇద్దరి మధ్య కాంపిటీషన్ ఇది ఓటు చీలిక అవుతుంది అంటారా నూటికి నూరు శాతం అవ్వదు ఎందుకంటే అక్కడ చాలా తక్కువ మెజారిటీతో గెలిచే ఎక్కడైతే విజయం సాధిస్తామో సాధించే అవకాశాలు ఉందో అక్కడ పూర్తిగా మేము కాన్సన్ట్రేట్ చేస్తాము అదేవిధంగా రాష్ట్రంలో అన్ని రకాలుగా పార్టీ బలం పెంచుకునే ప్రయత్నం చేస్తాము ఎన్నికలు వచ్చినప్పుడు ఎలా చేయాలి ఎన్ని ఎలక్షన్ స్ట్రాటజీ ఏంటి అనే దాని మీద అప్పుడు నిర్ణయం తీసుకుంటాం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎన్నిటి మీద ఫోకస్ చేశారు రాష్ట్రం మొత్తం జెండా తీసుకెళ్లాలనేదే కాన్సెప్ట్ అమ్మా మేము ఎక్కడ లిమిటేషన్స్ పెట్టుకోలేదు మీరు ఫ్రమ్ రాయలసీమ కదా సో రాయలసీమలో మీరు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్లాన్ చేశారు రాయలసీమలో నేను ఇప్పటివరకే చెప్పాను ప్రధానంగా ఉన్న సమస్య రైతులకు సంబంధించి రెండు యువతకు సంబంధించి ఈరోజు రైతాంగానికి ముఖ్యంగా రాయలసీమలో ఎక్కువ భాగము వర్షాధార మీద ఆధారపడి ఉంటారు అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లా కావచ్చు కడప కావచ్చు కర్నూలు కావచ్చు అదేవిధంగా చిత్తూరు కావచ్చు అయితే వీటన్నింటికి పరిష్కారము ఈరోజు హంద్రీనీవా ప్రాజెక్టు వచ్చింది హంద్రీనివా ప్రాజెక్టు ప్రపంచంలోనే ఎక్కువ పంప్ హౌస్లు ఉన్న ప్రాజెక్టు రాయలసీమ ఉమ్మడి జిల్లాల మొత్తానికి సుమారు యాభై శాతం కంటే ఎక్కువ రైతాంగానికి నీళ్ళు అందించగలిగే కార్యక్రమం హంద్రీనివా ప్రాజెక్టు ద్వారా జరుగుతుంది కానీ రెండు వేల ఆరులో ఎప్పుడో ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఎన్టీఆర్ గారి హయాంలో ఆ ప్రాజెక్టుకి అంకరార్పణ జరిగినా అప్పుడు పనులు జరగలేదు కానీ రెండు వేల ఆరులో మొదలయ్యాయి రెండు వేల ఆరులో మొదలైన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఒక పద్దెనిమిది శాతం పనులు పూర్తి చేశారు ఆ తర్వాత మధ్యలో బ్రేక్ వచ్చింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ మొత్తం పదకొండు వేల కోట్లు తీసుకొచ్చినా కానీ కేవలం నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు సుమారు అరవై శాతం పనులు పూర్తయ్యాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పటి వరకు ఈ నాలుగు సంవత్సరాల్లో ఫైవ్ పర్సెంట్ వర్క్లు కూడా కంప్లీట్ కాలేదమ్మా కానీ బడ్జెట్లో మాత్రం మూడు వేల మూడు వేల కోట్ల రూపాయలు చూపించారు ఈ మూడు వేల కోట్లు ఏం చేశారో తెలియదు అదేవిధంగా రైతాంగానికి సంబంధించి కథ పక్కన పెడితే మిగిలిన ప్రాజెక్టుల పేరు చెప్పి చిన్న చితక ప్రాజెక్టుల పేరు చెప్పి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పూర్తిగా దోపిడీ చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప రైతులకు ఉపయోగించే కార్యక్రమం ఏమాత్రం జరగడం లేదు ఫర్ ఎగ్జాంపుల్ మా పొంగనూరే తీసుకుంటే పొంగనూరు మున్సిపాలిటీకి నీళ్ళు అందిస్తామని చెప్పి ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సమ్మర్ స్టోరేజ్ అని యాభై ఐదు కోట్ల రూపాయలు పెట్టి కంప్లీట్ చేశారు బిల్లులు చేసుకున్నారు ఇప్పటి వరకు ఒక చుక్క నీళ్లు కూడా పొంగనూరు మున్సిపాలిటీకి సంబంధించి ఏ ఒక్కరికి ఇవ్వడం లేదు అదేవిధంగా రీసెంట్గా రెండు వేల నూట యాభై కోట్లతోటి వాళ్ళు మొదలుపెట్టిన ప్రాజెక్టుల విషయంలో కావచ్చు పూర్తిగా అవినీతి చేసే కార్యక్రమం చేస్తున్నారు దోపిడీ చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప రైతాంగానికి ఏమాత్రం ఉపయోగపడడం లేదు అదేవిధంగా ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ప్రధానంగా ఉన్న సమస్య వలసలు ఈ వలసలు ఆపడానికి రాయలసీమలో అన్ని ప్రాంతాల్లో పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉన్నా ఏ ఒక్క చర్య తీసుకోవడం లేదు ఏ ప్రభుత్వం వచ్చినా సో ఖచ్చితంగా ఇక్కడ వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం కావచ్చు అదేవిధంగా నిరుద్యోగ సమస్య కోసం కావచ్చు ఈ రెండింటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము అంటే రాయలసీమ నుంచి ఇప్పుడు దాకా ఇద్దరు ముఖ్యమంత్రులు ముగ్గురు ముఖ్యమంత్రులు ముగ్గురు కూడా నలుగురు కోట్ల విజయభాస్కర్ రెడ్డి నలుగురు నలుగురు ముఖ్యమంత్రులు వచ్చి ఇప్పటికీ రాయలసీమ వెనుకబాటు పడు ఉన్న పరిస్థితుల్లో సో మీరు కూడా రాయలసీమ నుంచే పోటీ చేస్తాం అంటే ఇప్పటికీ ఆ రాయలసీమ ప్రాంతం అలాగే ఉంది మీరేమంటున్నారు మీకు ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఐటీ కన్సల్టెంట్స్ ఉన్నాయి తర్వాత చాలా బిజినెసెస్ ఉన్నాయి సో ఈ యాంగిల్లో మీరు ఎందుకు రాయలసీమలో ఇటువంటిది స్టార్ట్ చేయలేదు నాకు నేను కేవలం ఒక జాబ్ మీద పెడతానంటేనే నన్ను చేసుకొని ఇవ్వడం లేదన్నా వీళ్ళు ఇంకా ఫ్యాక్టరీలు కంపెనీలు రన్ చేస్తారన్నా రన్ చేయనిస్తారా చెప్పండి మీరు నేను ప్రభుత్వంతో ఏమాత్రం సంబంధం లేకుండా వీళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా వీళ్ళని నేనేం ఈ స్థలం అడగలేదు కాలేజీలు అడగలేదు నా సొంత స్థలంలో నేను సొంత సెటప్స్ చేసుకొని అన్నీ చేసుకుంటేనే వీళ్ళు వన్ ఫార్టీ ఫోర్ సెషన్లు అన్నారు కర్ఫ్యూలు అన్నారు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు నేను కంపెనీ తీసుకొని వచ్చి అక్కడ ఇన్వెస్ట్ చేస్తానంటే అక్కడ జరిగే పరిస్థితి ఉందని మీరు భావిస్తున్నారు కాబట్టే ఈరోజు నేను వీటి మీద పోరాటం చేస్తున్నాను ఖచ్చితంగా ఈ రాజకీయ వ్యవస్థలో మార్పు వచ్చినప్పుడే మనం అనుకున్నది చేయగలమనే ఉద్దేశంతో ఈరోజు ముందుకు వచ్చాను దాని మీద ఒక ప్లాన్ ఉందన్న ఖచ్చితంగా మిమ్మల్ని సార్ రాబోయే కాలానికి కొత్త నాయకుడు కొత్త పార్టీ ఇప్పుడు రిజర్వేషన్లు అంటూ లేకుండా పార్టీలు నడపలేమా ఈ కులాల వ్యవస్థ లేకుండా రాజకీయాలలోకి వెళ్ళలేమా రాజకీయాలలోకి వచ్చి డబ్బు సాధించడానిక లేకపోతే మీరు ప్రజా ఏది రైతులకు కానీ లేకపోతే ఉద్యోగ సంఘాలకు కానీ న్యాయం చేయడానికి మీరు ఈ పార్టీ పెట్టదలుచుకున్నారా లేకపోతే డబ్బు సాధించడం కోసమా ఇది నా పార్టీ ఏదైనా లేకపోతే దేంట్లో విలీనం చేయడానికి ఇంతకుముందు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ప్రజారాజ్యం పార్టీ పెట్టారు కాంగ్రెస్లో విలీనమయ్యారు సెంట్రల్ మినిస్టర్గా చేశారు అట్లాగే రేపు మీరు కూడా నూట ఐదు స్థానాల్లో రానప్పుడు మీరు కూడా ఏదన్నా పార్టీలో విలీనమై ఏదైనా పదవి కోసం ఆశిస్తున్నారా నూటికి నూరు శాతం కాదన్న ఖచ్చితంగా నేను ఇంతకుముందే చెప్పాను ఈ నూతన రాజకీయ పార్టీ ఏర్పాటు ఒక ఆశయంతో ఒక లక్ష్యంతో వస్తున్నాను ఖచ్చితంగా విలీనం చేయడమో వదిలేయడమో మధ్యలో వెనకడుగయడమో జరగదు జర హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను నెంబర్ టూ మీరు ప్రజారాజ్యం పార్టీ గురించి చెప్పారు నిజంగా ఆ రోజు చిరంజీవి గారు రాజకీయంగా ముందుకు వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు ఆదరించారు పద్దెనిమిది సీట్లు ఇచ్చారు ఆ బలంతో ఇంకొక ఐదు సంవత్సరాలు పోరాటం చేసింటే ప్రజల్లో ఉండింటే ఖచ్చితంగా చిరంజీవి గారికి రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చే ఉండేవారేమో మరి ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఆయనకున్న వ్యక్తిగత కారణాల వల్ల కావచ్చు ఇంకోటి వల్ల కావచ్చు పార్టీని విలీనం చేయడం జరిగింది తప్ప కొత్త వారిని ఆదరించరు కొత్త వారిని యాక్సెప్ట్ చేయరు అనేది అయితే మాత్రం లేదన్నా దానికి ఉదాహరణ చిరంజీవి గారు వాలంటీర్ వ్యవస్థ గురించి పెద్ద జరుగుతుంది పవన్ కళ్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు దాని మీద మీ ఏంటి వాలంటీర్ వ్యవస్థ అనేది మంచిదే అన్న కానీ వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని వాలంటీర్ల ముసుగులో ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కొంతమంది అసాంఘిక శక్తులను అందులోకి పంపించి కొన్ని అసాంఘిక కార్యక్రమాలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు జరిగాయి అనే విషయం కూడా అందరికి తెలుసు నేను అంటున్నది వ్యవస్థ మొత్తంలో కాదు కొంతమందిని ఆ విధంగా వాడుకునే ప్రయత్నం చేశారు నూటికి నూరు శాతం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అందులో ఏమాత్రం అనుమానం లేదు దీని మీద విచారణ జరగాల్సిన అవసరం కూడా మీరు ఏపీకే పరిమితం లేదా తెలంగాణ ఖచ్చితంగా తెలంగాణకు వస్తానమ్మా తెలంగాణలో ఏపీలో ఆవిర్భావం జరిగిన తర్వాత తెలంగాణలో భారీ ఎత్తున ఆవిర్భావ సభ పెట్టబోతున్నాము తెలంగాణలో మా పార్టీ నూటికి నూరు శాతము ఈ ఎన్నికల్లోనే పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్నా మంచి బలమైన అభ్యర్థులు కూడా వస్తున్నారు ఖచ్చితంగా ఇక్కడ కూడా హౌస్లో మా ఎంట్రీ ఉంటుంది బలమైన అభ్యర్థులు తయారు చేస్తున్నారా వేరే పార్టీ నుంచి వస్తున్నారా వస్తున్నారు కొత్త వాళ్ళు వస్తున్నారు ఆల్రెడీ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారన్న మిమ్మల్ని అడుగుతారు రామచంద్ర యాదవ్ కొత్త పార్టీ ద్వారా తను సిద్ధాంతాలను నమ్ముకున్నాడా లేదంటే ఓన్లీ ఆర్థిక బలాన్ని నమ్ముకున్నాడా వచ్చే ఎలక్షన్లో ఎన్ని సీట్లలో పోటీ చేయాలనుకున్నారు ఎన్ని సీట్లలో డిపాజిట్లు సాధిస్తారనే నమ్మకం ఉంది ఓన్లీ చాలామంది ఇప్పుడు చెప్పుకుంటుంది ఏంటంటే రామ్ యాదవ్కి సి అమిత్ షాని కలిసిన తర్వాత మాత్రమే ఆయన ఫ్రేము ఫ్రేమ్లోకి వచ్చాడు కాబట్టి ఆయన ఓన్లీ ఆర్థిక బలాన్ని నమ్ముకున్నాడు అని అంటున్నారు అలాంటి వరకు మీరు ఇచ్చే సమాధానం నూటికి నూరు శాతం కాదన్న అమిత్ షా గారిని కలవకముందు నేను నాలుగు సంవత్సరాల నుండి నేను చేసిన పోరాటాలన్నీ కూడా మీరు సర్చ్ చేస్తే మీకు దొరుకుతుంది అండ్ కేవలం నేను నాలుగు సంవత్సరాల నుండి చిత్తూరు జిల్లాకు పొంగనూరు నియోజకవర్గానికి పరిమితం అవ్వలేదు రాష్ట్రం మొత్తం పర్యటనలు చేశాను రాష్ట్రం మొత్తం ప్రోగ్రామ్స్ చేశాను మీటింగ్స్ చేశాను అన్ని వర్గాల వాళ్ళని కలుస్తున్నాను ఖచ్చితంగా నూటికి నూరు శాతము రెండు వేల ఇరవై నాలుగులో మా పార్టీ బలంగా హౌస్లోకి ఎంట్రీ ఉంటుందన్న ఎలా ఉంటుందనే దాని మీద ఎన్నికలు వచ్చినప్పుడు ఆ పరిస్థితులను బట్టి చెప్తానన్నా బీజేపీతో పొత్తుందా లేదా అనే విషయాన్ని మీరు అడగాలదని అంటే మీరు డిసైడ్ చేశారా పొత్తు ఉంటుంది అనేది ఎందుకు అనిపిస్తుంది మీకు ఎందుకు అనిపిస్తుంది బీజేపీతో పొత్తుంటుందని మీకు ఎందుకు అనిపిస్తుంది అన్న ప్రజలు అదే జరుగుతుంది ఎందుకు జరుగుతుంది

నిజంగా అలా ఉంటే నేను బీజేపీలో జాయిన్ అయ్యవాన్ని కదన్నా నేను ఇంత రిస్క్ బీజేపీ బీజేపీ పార్టీకి నా అవసరం ఏముంది నన్ను ముందు పెట్టి చేయాల్సిన అవసరం ఏముంది నిజంగా బీజేపీ పార్టీ రాష్ట్రంలో బలపడానికి బలపడాలనుకుంటే డైరెక్ట్గా బలపడొచ్చు రామచంద్ర యాదవ్ అనేవాడు ఒకటే కాదు కదా ఫ్యాక్టర్ బీజేపీ పార్టీకి ఈ ఈ లోని మళ్ళీ రిపీట్ క్వశ్చన్ ఏమొస్తుందంటే ఎందుకు కేంద్ర మంత్రులు రామచంద్ర యాదవ్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఈరోజు నేను ఏవైతే అంశాలు తీసుకెళ్లానో ఈ రాష్ట్రానికి సంబంధించిన అంశాలన్నా చిన్న ఎగ్జాంపుల్ కేంద్రం ఎర్రచందనం మీద ఒక కంప్లైంట్ చేశారు ఇమీడియట్ గా దాని మీద ఎంక్వైరీ వచ్చింది దాని మీద కమిషన్ అయ్యమని చెప్పారు ఓకే సో మీరు తర్వాత దీని మన అమిత్ కలిసినప్పుడు కూడా కొన్ని విషయాల మీద మాట్లాడినప్పుడు అవి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి లేఖ వచ్చింది ఆ దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పి చెప్పారు రామచంద్ర యాదవ్ చెప్పం కానీ ఎందుకు ఎర్రచందనం గురించి నేను లెటర్ ఇచ్చాను వెంటనే కేంద్రం రెస్పాండ్ అయింది అంటున్నారు గుడ్ ఇదే ఎర్రచందనం మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు ఏ రోజైనా కేంద్రానికి ఫిర్యాదు చెప్పేది వీళ్ళు చెయ్యలేదు రెస్పాండ్ అవ్వలేదు నేను చేశాను రెస్పాండ్ అయ్యారన్న ఇప్పుడు వీళ్ళు చేసి వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు రామచంద్ర యాదవ్ చేసినప్పుడు మాత్రం రెస్పాండ్ అయ్యారంటే మీరు అన్నట్టు ప్రత్యేక అనుబంధం ఉందని అనుకోవచ్చు వీళ్ళు చెయ్యని అంశమే నేను తీసుకెళ్లాను

అడిగేరా ఇప్పుడు నేను చేస్తున్న పోరాటానికి ఎవరు మద్దతుంచినా తీసుకున్నా మీరు ఎందుకు అని అడిగే హక్కు నాకు లేదు సింపుల్ అన్న మీ పైన గొడవ జరిగిన తర్వాత కేవలం రెండు రోజుల్లోనే అమిత్ అపాయింట్మెంట్ దొరకడం వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ మీకు రావటం కేటాయించడం పరిస్థితులు చూశారు కదన్నా కనీసం నేను రోడ్డు మీదకి వెళ్తే అడ్డుకునే పరిస్థితులు కత్తులు వెళ్ళితోటి తీసుకొచ్చి నన్ను నా కుటుంబాన్ని హత్య చేసే ప్రయత్నం చేశారు అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఇచ్చిన దాన్ని బట్టే నాకు సెక్యూరిటీ ఇచ్చారు తప్ప ఏదో భావించారు నూటికి నూరు శాతం అన్న నూటికి నూరు శాతం ఆ రోజు మూడు గంటలు వాళ్ళు మూడు వందల నాలుగు వందల గొడవకు కారణము నేను ఏదైతే రైతులకు సంబంధించిన రైతులకు మద్దతుగా నేను సభ పెట్టాలనుకోవడము దానికి వీళ్ళు రిజెక్ట్ చేయడము వీళ్ళు రిజెక్ట్ చేసినా నేను అక్కడికి వెళ్తాను రైతులను కలుస్తానని చెప్పడము అదేవిధంగా నన్ను గృహ నిర్బంధం చేశారు తర్వాత అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళి నేను అక్కడ ప్రెస్ మీట్ పెట్టడము తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నా కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు అందరూ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రామచంద్ర యాదవ్ వల్ల పెద్దిరెడ్డి రామచంద్ర ఇబ్బంది అవుతుంది రాజకీయంగా ఇబ్బంది అవుతుంది అన్ని రకాలుగా ఇబ్బంది అవుతుంది ఇతన్ని ఏదో విధంగా అంతమందించాలి అనే ఉద్దేశంతో ఆ రోజు వాళ్ళు పక్క వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు పెద్దిరెడ్డి రెడ్డి గారి ఆదేశంతో మారణ ఆయుధాలతో నా ఇంటి మీదకి రావడం జరిగింది దానికి పోలీసు వ్యవస్థ సహకరించారు ఈ సహకరించిన వాళ్ళు అందులో పాల్గొన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు శిక్ష అనుభవించి తీరుతారు వదిలిపెట్టే క్వశ్చన్ లేదన్నా నేరుగా వెళ్తే అడ్డుకుంటున్నారు కదా నేను నేరుగా రోడ్డు మీద వెళ్తే నాకు అర్ధగంట జర్నీ మరి పోలీసుల ద్వారా అడ్డుకుంటున్నారు అక్కడికి వెళ్తే శాంతి భద్రతల సమస్యలు వస్తాయంటున్నారు నిజంగా మీరు ప్రాజెక్టు ఏ అక్రమము చేయకపోతే ప్రజల కోసం గడుతుంటే రామచంద్ర యాదవ్ వెళ్ళి అక్కడ సందర్శిస్తే మీకు వచ్చే నష్టమేంటి రైతులను కలిస్తే మీకు వచ్చే నష్టం ఏంటి కాబట్టి హెలికాప్టర్ ద్వారా వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళి అరెస్ట్ కావటానికో లేకపోతే అక్కడ ఒక రాజకీయ అలజేటి అది ఒక పబ్లిసిటీ కావడానికి మించి మీరు హెలికాప్టర్ పెద్ద చర్చ జరిగింది ఏం చేయాలన్నా ఏదో విధంగా అయితే అక్కడ జరుగుతున్న విషయాలను అయితే ప్రజలకు చేరవేర్చాలి కదా ఇక్కడ ఇంత అన్యాయం జరుగుతోంది పిల్ల ప్రాజెక్టే ఉంది వీళ్ళు కడుతున్న దాని వల్ల సుమారు రెండు వేల ఎకరాలు పోతున్నాయి అక్కడ పంటలు పోతున్నాయి అదే విధంగా మామిడి చెట్లు అరటి చెట్లు అరటి మొత్తం అన్ని రకాలుగా పండ్ల అన్ని పోతున్నాయి కానీ ఈ మొత్తానికి కూడా ఆప్షన్ ఉండి కూడా పక్కనే ఉన్న అటవీ ప్రాంతం ఏదైతే ఉందో దానికి అడ్జిసెంట్ గా ఉన్న తొమ్మిది వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే అక్కడ ప్రాజెక్టు కడితే ఈ నష్టం ఏది జరగదు కానీ కేవలం వీళ్ళని ఇబ్బంది పెట్టడానికి దోపిడీ చేయడం కోసమే ఈ కార్యక్రమాలు చేస్తున్నారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి కదా ఏదో విధంగా కాబట్టి న్యాయం జరగడానికి ప్రధానంగా పార్టీ చెప్తున్నారు బలహీన పాటు యూత్ కోసం కావచ్చు ఫార్మర్స్ కోసం కావచ్చు అన్ని వర్గాలు ఈరోజు ఏ వర్గం హ్యాపీగా ఉన్నారన్నా అన్న ఎ ఎంప్లాయీస్ తీసుకోండి రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించే ఎంప్లాయీస్ ఈరోజు హ్యాపీగా ఉన్నారన్న ఏం చేస్తున్నారు ఒకప్పుడు ఎంప్లాయిస్ మాకు అసౌకర్యాలు కావాలి మాకు ఆ సదుపాయాలు కావాలి మాకు ప్రమోషన్లు కావాలి మాకు పిఆర్సీలు కావాలి మాకు డిఏలు డీఏలు హెచ్ఆర్ఏలు పెంచాలి అని పోరాటం చేసేవాళ్ళు ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగుల పరిస్థితి ఎలా తయారైందంటే మాకు ప్రతి నెల జీతం ఇస్తే చాలా స్వామి నువ్వు ఇంకేం చేయాల్సిన పని లేదనే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఐదో తేదీ దాటితే ఈఎంఐలు కట్టలేని పరిస్థితుల్లో చెక్ బౌన్స్ అవుతాయి వైసీపీ ఉద్యోగస్తులు పొగల్లేదన్న ఎప్పుడు పొగలలేదు గత నాలుగు సంవత్సరాల నుండి ఏం జరుగుతుందో ప్రతి ఉద్యోగికి తెలుసన్నా అందులో ఉద్యోగ సంఘాల్లో ఉన్న నాయకులు ఎవరైనా మాట్లాడింటే మాట్లాడిన తప్ప ఉద్యోగుల్లో ఎవ్వరూ హ్యాపీగా లేరన్నా ఏ వర్గము లేదు ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉద్యోగులు హ్యాపీగా లేరు రైతులు హ్యాపీగా లేరు యువత హ్యాపీగా లేరు మహిళలు హ్యాపీగా లేరు ఈరోజు మహిళల కోసం చట్టాలు పథకాలు ఇన్ని చెప్తున్నారు కదన్నా గత కొన్ని సంవత్సరాల నుండి దాడులు జరగడం లేదన్నా ప్రతి రోజు దాడులు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి ఏ ఒక్క సంఘటనలో అయినా ఏ ఒక్కరి మీద చర్య తీసుకొని శిక్ష వేయించే దమ్ము ఈ రోజు ఇప్పుడున్న ప్రభుత్వానికి కావచ్చు వీళ్ళు చేశారన్నా కనీసం మా ప్రయత్నం చేశారా చెప్పండి కమిషన్ నుంచి చూసుకోండి మీకు కూడా కమిషన్ రానివ్వండి అన్న అన్నిటికీ సిద్ధపడే వచ్చామన్నా మానసికంగా సిద్ధపడే వచ్చాను నేను ఇక్కడ ఉన్న విషయాలే మాట్లాడుతున్నాను నేను కల్పించింది ఏమీ లేవు వేరే రకంగానూ లేదన్నా ఏం చేసినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు రైట్ రాపిడ్ క్వశ్చన్స్ నిజం చెప్పండి ఎన్నికల్లో వైసీపీ వైసీపీ స్థానాల గురించి నేను మాట్లాడిన గానీ ఇంటికి నూట డెబ్బై ఐదులో అందులో ఏ నంబర్ పోతుంది ఏ డిజిట్ పోతుంది అయితే నాకు తెలియదు కానీ ఖచ్చితంగా ఒక డిజిట్ పోతుంది ఆ ఇంటికి పంపించడానికి మాత్రం ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న ఎంత తొందరగా ఎన్నికలు వస్తే అంత తొందరగా ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారన్న టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకుంటే మంచిదా విడివిడిగా పోటీ చేస్తే మంచిదా సింగిల్ అంశం ఆ పార్టీలకు సంబంధించిన అంశం నేను మాట్లాడడం కరెక్ట్ కాదన్నా అనుకుంటున్నారు నేను సర్వేలు చేయలేదు నాకు దాని మీద అవగాహన లేదన్నా రైట్ జగన్మోహన్ రెడ్డి గురించి సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి ఒక ముఖ్య చెప్పండి ఏం చెప్తారు ఈ రాష్ట్రంలో కావచ్చు ఈ దేశంలో కావచ్చు ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చాయి ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క సిద్ధాంతం ఉంటుంది ఒక వర్గం గాయల కోసమో లేదా అక్కడ ఆ ప్రాంతం మేల కోసమో ఆ రాష్ట్రం మేల కోసమో అక్కడున్న పరిణామాలను బట్టి పార్టీలు పుట్టుకొస్తుంటాయి ప్రతి పార్టీ కూడా కానీ దురదృష్టకరమైన సంఘటన ఏమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రౌడీల కోసం గోండాల కోసం దోపిడీదారుల కోసం కబ్జాదారుల కోసం ఫ్యాక్షనిస్టుల కోసం ఏదైనా ఒక పార్టీ పుట్టిందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీకి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అంతకంటే దురదృష్టం ఏంటంటే ఈ పార్టీని నమ్మి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అధికారంలోకి రావడానికి అవకాశం ఇవ్వడము ఇంకొక దురదృష్టకరమైన సంఘటన చంద్రబాబు గురించి చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక రకమైన కుటుంబ పరిపాలనను కోరుకునే రాజకీయ నాయకుడు తను తప్ప ఇంకెవరు ఎదగకూడదు పార్టీలో అయినా ప్రభుత్వంలో అయినా నేను వన్ మ్యాన్ షో చేయాలనుకునే మనస్తత్వం ఉన్న చంద్రబాబు నాయుడు లోకేష్ లోకేష్ గారు రాజకీయాల్లో ఇంకా చాలా నేర్చుకోవాల్సినవి ఉన్నాయి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు పవన్ కళ్యాణ్ పవన్ పవన్ కళ్యాణ్ గారు ఆవేశపరుడు నిజాయితీ పరుడు కానీ ఆయన ఆశయాలని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఈరోజు జనసేన పార్టీ కావచ్చు జనసేన పార్టీ కార్యకర్తలకు కావచ్చు నాయకులకు కావచ్చు లేదు అమిత్ షా అమిత్ షా గారు ఈరోజు దేశ రాజకీయ నాయకుల గురించి నేను నాకు అంత తెలియదన్నా నేను మాట్లాడలేదు మోడీ గారు ఈ దేశానికి ఏం చేస్తున్నారు ఈ దేశంలో వస్తున్న మార్పులు ఏంటి అనే దాని మీద ప్రజలందరికీ అవగాహన ఉందన్న వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ వచ్చిన తర్వాత భద్రంగా ఉన్నాననే ఫీలింగ్ కలుగుతుందా అంటే ఇక్కడ ఒక్క విషయం అన్నా సెక్యూరిటీ ఉన్నా లేకపోయినా లేనప్పుడైనా ఉన్నప్పుడైనా నేను ఒకే పంతాలో వెళ్తున్నా పోరాటం ఒకేలాగా చేస్తున్నాను సెక్యూరిటీ ఉంది కదా అని చెప్పి నేను ఒక రకంగానో లేదా సెక్యూరిటీ లేనప్పుడు సెక్యూరిటీ రాకముందు నేను ఇంట్లో కూర్చొని ఉంటే నాకు సెక్యూరిటీ అవసరం వచ్చేదే కాదు కదన్న నా పోరాటంలో అయితే మార్పు ఉండదు మీ చుట్టూ వై ప్లస్ కేటగిరీతో పాటు మీ ప్రైవేట్ సైనింగ్ కూడా ఉంటుందా నా వ్యక్తిగత సిబ్బంది అది ఎవరికైనా ఉన్నదే కదన్నా రైట్ ఒకసారి సెక్యూరిటీలు మీరు ఎలా ఉంటారు నార్స్ ప్రకారము ఇంటర్వ్యూస్ వీటిలో ఉండకపోవచ్చు రావడానికి ఇబ్బంది రావచ్చా ప్లస్ ఒకసారి మీ సెక్యూరిటీతో ఫైనల్గా అనిల్ వాళ్ళు ఏం వాళ్ళని అడుగు రావచ్చంటే రావచ్చు ఇబ్బంది లేదు కన్క్లూడ్ చేద్దాం షో వై ప్లస్ కేటగిరీతో మీరు ఎంత భద్రంగా ఉన్నారో చూపిద్దాం మీకు ప్రాణహాని కూడా ఉంది అని మీరు అంటున్నారు కాబట్టి నేను అనడం కాదు మీరు అనుకోవడం లేదా మీకు అనిపించడం లేదా ఆ దాడి తర్వాత ఆ దాడి తర్వాత కావచ్చు ముందు జరిగిన పరిణామాలు కావచ్చు అన్ని రకాలుగా రైట్ ఆ దాడి తర్వాత మీరు బీజేపీ ప్రతిసారి నాకు అర్థం కాని విషయం ఏంటంటే సెక్యూరిటీ విషయాన్ని మీరు ఎందుకు హైలైట్ చేస్తున్నారు సెక్యూరిటీ అనేది నా వ్యక్తిగతానికి సంబంధించిన విషయం రాజకీయంగా తీసుకురండి ఇక్కడ జరుగుతున్న పరిణామాలు రాజకీయ పరిణామాలు తీసుకురండి పార్టీల గురించి మాట్లాడండి సెక్యూరిటీ అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సెక్యూరిటీ ఉంది మరి ఏ రోజు ఆయన ప్రశ్నించలేదు జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఉంది పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీ ఉంది పర్టికులర్గా నన్నెందుకు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి జట్ ప్లస్ సెక్యూరిటీ ఉంది కదా మీరనే కాదు జనరల్ గా కూడా ఇక్కడ సెక్యూరిటీ అనేది విషయం కాదు మ్యాటర్ కాదు నేను చేస్తున్న పోరాటం నాకున్న ఆశయం ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు వీటి మీద మాట్లాడుకుందాం ఫైనల్ గా కన్క్లూడ్ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు ఇరవై మూడో తారీఖున కొత్త పార్టీని పరిచయం చేయబోతున్నారు సో ఆ పార్టీని పరిచయం చేయడానికి ఒక వార్న ముందు ఆర్టీపీ వేదికగా ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ రాష్ట్రంలో గత దశాబ్దాల కాలం నుండి ఇప్పటి వరకు సుదీర్ఘకాలం పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీలు ప్రభుత్వాలు నాయకులు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు అన్ని రంగాల్లో ఏ విధంగా మోసం చేశారనే దాని మీద ప్రజలందరికీ క్లారిటీ ఉంది రాష్ట్రంలో ఉన్న రైతులు కావచ్చు యువత కావచ్చు మహిళలకు కావచ్చు బడుగు బలహీన వర్గాలకు కావచ్చు కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఉపయోగించుకున్నారు తప్ప ఏ రంగంలో అభివృద్ధి చేయలేదనే అసంతృప్తి బలంగా ఉంది ఇవన్నీ మార్పు రావాలంటే ఈ రాష్ట్రంలో నూటికి నూరు శాతం రాజకీయ మార్పు కావాలని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉన్న అరవై డెబ్బై శాతం మంది ప్రజలు కోరుకుంటున్నారు ఆ ఆకాంక్షకు అనుగుణంగానే ఈరోజు నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావం జరిగిపోతుంది ఈ నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావానికి సంబంధించి కార్యక్రమంలో కావచ్చు ఆ తర్వాత కావచ్చు పార్టీలో భాగస్వామ్యం అవ్వాలని ఈ రాష్ట్రంలో రాజకీయ మార్పుల కోసం ప్రజా రాజకీయం కోసం అదేవిధంగా యువత భవిష్యత్తు కోసము వ్యవసాయ అభివృద్ధి కోసము అన్ని రకాల పారిశ్రామిక అభివృద్ధి కోసము ఈ నూతన రాజకీయ పార్టీకి మద్దతు ఇచ్చి అందరం కలిసి నడవాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఫైనల్గా రాజకీయాల్లో ఎంత సంపాదించే ఉన్న దానికంటే ఎంత సేవ చేశారు ఇప్పటివరకు అని మాత్రం క్వశ్చన్ అడగాలి ఇప్పుడు నేను ఆ క్వశ్చన్తోనే కన్క్లూడ్ చేస్తున్నాను ఇప్పటివరకు మీరు ప్రజల కోసం చేసిన సేవ ఏంటి గత నాలుగు సంవత్సరాల నుండి నేనేం చేశానో అందరికీ తెలిసిందన్న నియోజకవర్గంలో కావచ్చు బయట వర ప్రాంతాల్లో కావచ్చు అన్ని రకాలుగా రైతుల కోసం నేను చేసిన పోరాటాలు కావచ్చు అక్కడ చేస్తున్న సర్వీస్ కావచ్చు యువత కోసం నేను చేస్తున్న సర్వీస్ కావచ్చు ముఖ్యంగా నాకు ఈ రెండు ప్రధాన అంశాలు మిగిలిన విషయాలు నేను చేస్తున్న సోషల్ సర్వీస్ గురించి నేను ఎక్కువ నాకు చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు నేను దాని గురించి ఎక్కువ మాట్లాడిన కూడా మాట్లాడినాను రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ రామచంద్ర యాదవ్ గారు ఆర్టీవిస్టూడియోకి వచ్చి మీ భవిష్యత్ కార్యాచరణ గురించి పెట్టబోయే కొత్త పార్టీ గురించి చాలా విషయాలు మాతో పంచుకున్నందుకు సో ఖచ్చితంగా మీరు ప్రజా సేవలో నిస్వార్థంగా సేవ చేస్తూ ముందుకు వెళ్ళాలి అని నిస్వార్థంగా ముందుకు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నిస్వార్థంగా వెళ్ళే పార్టీలందరికీ కూడా ప్రజల మద్దతు ఉంటుంది సో మీరు కూడా నిస్వార్థంగా రాజకీయ పార్టీని స్థాపించి నడిపించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇవి త్వరలో కొత్త పార్టీని స్థాపించబోతున్న రామ్ చంద్ర యాదవ్తో ఆర్టీవీ అన్సెన్సార్ విశేషాలు తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ